ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఖచ్చితంగా ఒక వారం రోజుల క్రిందట పరమ పవిత్రమైనటువంటి తిరుప్పావై అనబడేటటువంటి ఈ విషయం మీద వ్యాఖ్యానాన్ని ప్రారంభించాం. ఇవాళ 7వ రోజుకి చేరుకున్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత మొదటి రోజు ఒక పాశురం, తర్వాత రోజుకి 2 పాశురముల చొప్పున ఆ తల్లి పలికించినంత మేర పలకబడుతోంది. అందులో నా కర్తృత్వం ఏం లేదు కనుక అతని ఇవాళ తరువాతి పాశురాన్ని అమ్మవారి విజ్ఞాపన చేస్తుంది. கனைத்திலங்கற்றருமை கன்று கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசற்கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்து கினியானை பாடவும் நீ வாய்த்திரவாய் இனித்தான் நெஞ்சிந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். తల్లి గోదాదేవి విజ్ఞాపన చేస్తూ అంటుంది, మీరు వాయిస్ గురించి ఏం బెగపెట్టుకోకండమ్మా, అది క్రమంగా పుంజుకుంటుంది ఒక 4-5 నిమిషాల్లో. స్టార్టింగ్ లోనే ఉండదు కానీ క్రమంగా అదే పుంజుకుంటుంది, ఆ తర్వాత మీకు భరించడమే కష్టం అవుతుంది అది. అందుకని ఆ తల్లి ఆ పాశురంలో విజ్ఞాపన చేస్తూ అంటుంది, ఇవాళ లోపల పడుకుని ఉన్నటువంటి గోపికని గురించి ఒక చిత్రమైనటువంటి మాట మాట్లాడుతోంది. ఆ మాట్లాడుతూ అంటుంది, లోపల పడుకున్నటువంటి గోపిక అపారమైనటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి యొక్క చెల్లెలు. ఏమిటిట ఆయనకున్న ఐశ్వర్యం అంటే, లేగదూడలు వచ్చి తమ పొదుగులలో మూతులు పిడితే పాలు స్రవించాలనేటటువంటి కోరిక మనస్సు నిండా నిండిపోయినటువంటి ఆ ఆవులు ఆ దూడలని విప్పేటటువంటి వాళ్ళు లేక ఆ దూడలు వచ్చి తమ పొదుగులలో మూతులు పెట్టకపోవడం వల్ల ఆ దూడలనే తలుచుకుని వాటి యొక్క శిరముల గుండా ఆ పాలు తమంత తాము స్రవించి కింద కారిపోతే, అలా కారిపోయినటువంటి పాలు ఇంటి నిండా పడిపోతే ఆ పడిపోయినటువంటి పాల చేత మెత్తగా చిత్తడి అయినటువంటి నేల కలిగినటువంటి ఐశ్వర్యమున్న మహదైశ్వర్యమున్నటువంటి గోపాలుంటాయి. అసలు ఆ మాట చాలా చిత్రంగా ఉంటుంది. కడవలలో పట్టి దాచుకున్నవాడు ఐశ్వర్యవంతుడా, నేలపాలైపోయిన పాలున్నవాడు ఐశ్వర్యవంతుడా? అంటే అలా నేలపాలైపోయినటువంటి పాలతో కూడినటువంటి చిత్తడి నేల అనబడేటటువంటి మహదైశ్వర్యము కలిగినటువంటి గోపాలుని యొక్క చెల్లెలా అని పిలిచి, ఈనాడు మేమందరం వచ్చి నీ ముంగిట నిలబడి ఉన్నాం. ఎలా నిలబడ్డాం? పైన మంచు పడుతోంది, కింద చూస్తే లోపల ప్రవేశించడంలో ఏమాత్రం అప్రమత్తత పాటించడంలో విఫలమైనా కాలు జారిపోతుంది, ఎందుకని నేలంతా చిత్తడైపోయింది. అందుచేత పైకమ్మిని ఊతగా పట్టుకున్నాం, పట్టుకుని నీ ముంగిట నిలబడ్డాం. ఒక పక్క పైనుంచి మంచు మా మీద పడుతోంది, అదిగో దక్షిణ దిక్కుకి నాయకుడైనటువంటి ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ రావణాసురుడి పట్ల అపారమైన కోపముతో బయలుదేరి సంహరించినటువంటి సకల గుణాభిరాముడు మనోభిరాముడైనటువంటి రామచంద్రమూర్తిని కీర్తిస్తున్నాం. అలా కీర్తిస్తున్నా మేము కీర్తించినటువంటి ఆ కీర్తన నీ చెవులలో పడలేదా? ఏమి ఇంత గాఢ నిద్ర? నువ్వు లేచి వచ్చి మా అందరితో కలిసి ఈ కృష్ణానుభవాన్ని పంచుకోవద్దా, నీ సంగతి ఊరి వారందరికీ తెలిసిపోయిందిలే అని పిలిచారు. అది ఆ పాశురంలో ఉన్నటువంటి తాత్పర్యం. అయితే ఈ పాశురంలో కూడా అమ్మవారు మిగిలినటువంటి పాశురాల్లో లాగే ఒక గొప్ప ఆళ్వారిని స్తోత్రం చేస్తోంది. ఆయన పేరు కులశేఖర ఆళ్వార్. ఆ కులశేఖర ఆళ్వారు వారు ఇప్పటికీ కూడా తిరుమలలో మొదటి గడపై అయి ఉన్నారట. ఎందుకంటే ఆయన కోరుకున్నారు, ఆయన ఆ ముకుందమాల అనేటటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఒక మాట కోరారు, స్వామి నాకేమి కోరిక లేదు, తవ భక్త 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 అని నీ భక్తులకి భక్తుడైన 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 పదోవరస భక్తుల్లో నేను ఉండాలి. నాకేమిటి, నువ్వు ఒక్కసారి అలా బయటికి వచ్చి చూసినప్పుడు మాత్రం నేను ఎక్కడుండని, ఏమో కులశేఖర ఆళ్వార్ అని నువ్వు నన్ను పలకరించాలి, చాలు నాకు ఇంకేం అక్కర్లేదు, అంత దాస్యంలో ఉంటానన్నారు. అలాంటి కోరిక కోరితే కులశేఖర ఆళ్వారు వారికి స్వామివారిచ్చినటువంటి వరం ఇవాళ తిరుమల క్షేత్రంలో ఆయన మొదటి గడప అయి ఉంటారు.
ఉండి ప్రతి క్షణం వెంకటాచలపతిని అలా చూస్తూ ఆనందంతో తన్మయావస్థని పొంది ఉంటారు. ఆ కులశేఖర ఆళ్వార్ శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమనేటటువంటి ఆయన ధరించేటటువంటి ఆ రత్న విశేషము యొక్క అంశ అని పిలుస్తారు. ఆయన కేరళ దేశంలో జన్మించారు. అసలు పుడుతూనే తల్లిదండ్రులు ఆయనకి వరము చేత జన్మించిన వారు కనుక కులశేఖరులు అని పేరు పెట్టారు. కులశేఖరులు అంటే సాక్షాత్తుగా రామచంద్రమూర్తి పేరేది, పుట్టినటువంటి కులమునకు శేఖరుడైనటువంటి వాడు, అంతగా ప్రకాశింపజేసిన వాడు, పేరుకి తగినటువంటి మహాపురుషుడైన ఆయనకి పుట్టుకతోటే అపారమైనటువంటి భక్తి వచ్చింది. ఆ భక్తి లేకుండా మిగిలినవి ఎన్ని చెయ్యండి అవన్నీ శవానికి చేసిన అలంకారాల్లో ఉంటాయి. భక్తితో చేస్తే అది ఎంత లేనివాడైనా బతికున్నవాడికి చేసిన అలంకారంలో ఉంటాయి. అసలు భక్తి అనేటటువంటిది అంత ప్రధానం. ఆ భక్తికి పరాకాష్ట కులశేఖర ఆళ్వారు. ఆయన భక్తి కేవలం భగవంతుడి ఎందే కాదు, భాగవతులన్నా కూడా ఆయనకి ఎంత నిష్ట అంటే ఆయన ప్రతిరోజు శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. ఆయన మహారాజు, అపర విశేషమైన ధార్మికుడు, చాలా సత్వగుణం ఉన్నవారు. అటువంటి మహారాజు శ్రీరంగానికి వెళ్ళిపోతే ఇంకా తిరిగి రారని మంత్రులు ఏం చేసేవారంటే, ప్రతిరోజు ఆయన బయలుదేరి వెడుతుంటే ఆయనకి ఎదురొచ్చేటట్టుగా కొందరు శ్రీ వైష్ణవుల్ని పంపించేవారు. వాళ్ళని చూసి శ్రీరంగం వెళ్లి అక్కడ రంగనాథుడికి సేవ చేయడం కన్నా తన కళ్ళెదుటే కనపడినటువంటి శ్రీ వైష్ణవులకి సేవ చేయడం గొప్ప విషయమని నమ్మినటువంటి కులశేఖర ఆళ్వార్ గబగబా గుర్రం నుంచి కిందకి దిగి పరుగు పరుగున వచ్చి ఆ శ్రీ వైష్ణవులకి సేవ చేసి వారందరికీ భోజనాధికములు ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర కూర్చుని రామకథ విని ఆ రోజు గడిపేసేవారు. మళ్లీ రేపటి రోజున మళ్లీ శ్రీరంగం వెళ్ళిపోతాననేవారు. మళ్లీ మరునాడు ఉదయమే లేచి శ్రీరంగం వెళ్ళిపోతానని రథం ఎక్కడం, మళ్లీ శ్రీ వైష్ణవులు ఎదురు రావడం, మళ్లీ దిగిపోవడం, మళ్లీ రాజ్యం చేసుకోవడానికి వెళ్ళిపోతూ ఉండడం, మళ్లీ వాళ్ళకి తదీయారాధన అంటే అన్నసంతర్పణ ఏర్పాటు చేయడం, ఇలా రోజులు గడిచిపోతున్నాయి. అపారమైన భక్తుడు. ఎంత భక్తుడంటే ఆయన పౌరాణికుల్ని పిలిచి రామాయణం చెప్పించుకుంటుండేవారు. ఒకనాడు పౌరాణికుడు ఆ పురాణం చెప్తూ చెప్తూ అన్నారు, కరదూషణాదులనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరు ఒక పక్క యుద్ధం చేస్తున్నారన్నారు. ఈ మాట విన్నారట కులశేఖరాళ్వారు. వెంటనే సేనాధిపతిని పిలిచి, మన సైన్యాన్నంతటినీ సమాయత్తం చేసుకుని నువ్వు వెనకాతలరా, నేను అక్కడ రామచంద్రమూర్తి ఒక్కరే యుద్ధం చేస్తున్నారు కరదూషణాదులతో, నేను ముందు వెళ్ళిపోతున్నానని గబగబా సింహాసనం దిగి పరుగు మొదలెట్టారు. మొదలెడితే పౌరాణికులు చూశారు, ఎక్కడికి వెళ్ళిపోతాడు ఇప్పుడు రామాయణం కథ చెప్తుంటే. అంటే మనస్సు అంతగా తాదాత్మ్యతని పొందిపోయింది. ఇది ప్రధానం. కులశేఖరాళ్వారి వారి జీవితంలో ఈ సంఘటనని ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఇది కేవలం ఏదో నవ్వుకోవడానికి సంబంధించినటువంటి విషయం కాదు, మనస్సు ఎంతగా లగ్నం అవుతుందో చెప్తారు. దీనికి మీకు ఒక దృష్టాంతం చెప్తాను. భరతముని అని నాట్యశాస్త్రంలో ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఒకప్పుడు ఒక గొప్ప నాటకం తయారు చేశారు. ఆ నాటకం ఏమిటి అంటే, లక్ష్మీదేవి క్షీరసాగర మధనం చేస్తున్నప్పుడు అమ్మవారు ఆవిర్భవించడం, అందరు దేవతలు ఆవిడ్ని పొందాలనుకోవడం, లక్ష్మీదేవి మీ ఎవ్వరిని నేను స్వీకరించను, శ్రీ మహావిష్ణువునే నేను భర్తగా చేపడతానని ఆయన మెడలో వరమాల వేయడం, ఆ అటువంటి నాట్యంతో కూడినటువంటి ఒక సంగీత రూపకాన్ని తయారు చేశారు. ఇది ఇంద్రసభలో ఈ నాటకం వేయించాలనుకున్నారు. అనుకుని ఊర్వశిని పిలిచి ఆవిడికి లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారు. ఇచ్చి ఆ నాట్యం ప్రారంభమైంది. ఆ ఊర్వశి మనస్సంతా పురూరవుడి మీద ఉంది. ఈ నాట్యం జరుగుతోంది, వరుణుడి భార్య పాత్రని రంభ వేస్తోంది. వేస్తుండగా రంభ వచ్చి ఊర్వశిని అడిగింది, పాలసముద్రాన్ని చిలికితే అందులోంచి లక్ష్మీదేవి వచ్చినటువంటి సన్నివేశం వచ్చింది. ఊర్వశి లక్ష్మీదేవి పాత్ర పోషిస్తోంది కాబట్టి ఆవిడ లక్ష్మీదేవిలా ఆవిర్భవించినట్లు నటించింది. నటిస్తే ఈ వరుణుడి భార్య వేషం వేస్తున్న రంభ వచ్చి అడిగింది, నువ్వు ఎవరిని చేపడతావు, నీ కోసం 3 కోటి దేవతలు చూస్తున్నారని. అంటే అసలు నేను ఎవ్వరి ముఖం కూడా చూడను, నేను పురూరవుణ్ణి చేపడతానంది ఆవిడ. అసలు ఆవిడ అనవలసిన మాట శ్రీ మహావిష్ణువుని చేపడతాననాలి, కానీ ఆవిడ వేస్తున్నది లక్ష్మీదేవి పాత్ర, కానీ ఆ యాక్ట్ చేస్తున్నది ఊర్వశి. ఈవిడ మనస్సు పురూరవుడి మీద ఉండిపోయింది, అందుకని పురూరవుణ్ణి చేపడతానని ఆ నాటకం రసాభాస అయిపోయి దేవేంద్రుడు మందలించాడు భరతమునిని. సరే, అప్పుడు భరతముని ఊర్వశిని శపించాడు, ఆ ఇంద్రలోకంలోంచి ఆవిడికి భ్రష్టత్వం కలిగింది కొంతకాలం, అదంతా సరే వేరు కథ అనుకోండి. మనస్సు లోపల లయం అయిపోయి ఉంటే వేరొక వస్తువు మీద ఆ మాటే వచ్చేస్తుంది నోటి వెంట. అందుకని దానిలో ఉచితానుచితములు కూడా ఇంకా జ్ఞాపకం ఉండవు. అది అసలు నిజంగా భక్తి అంటే.
కులశేఖరాలు వారి వారికి ఆ కథ చెప్తుంటే, రామాయణం చెప్తుంటే కరదూషణాదులు 14,000 మంది ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క అంటే ఆయన లేచి పరిగెత్తారంతే రాముడికి సాయం చేస్తానని. అప్పుడు పౌరాణికులకి ఏం చెయ్యాలో అర్థం కాక నలుగురు సమావేశమై పరిగెత్తుకుంటూ కులశేఖరాలు వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, మహాప్రభో, ఇప్పుడే కబురొచ్చింది, 14,000 మంది కరదూషణాదుల్ని సంహరించి మళ్లీ రామచంద్రమూర్తి వచ్చి ఏకాంతంలో గుహలో సీతమ్మ తల్లిని ఆలింగనం చేసుకుని ఏకాంతంలో సుఖమనుభవిస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు మీరు వెడితే కొంచెం వాళ్ళ ఏకాంతానికి అవరోధమేమో ఆలోచించండి అన్నారు. అయితే సరే, చాలా ఆనందం, మన వార్త వినపడింది, రాముడు గెలిచేశాడు, రెండు వెనక్కని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే అంత అమాయకుడా, వెర్రివాడాని కాదు, ఆ భక్తి యొక్క వ్యగ్రత అటువంటిది ఆయనకి, అంతటి మహాభక్తి తత్పరుడు. ఒకసారి అప్పటి నుంచి మంత్రులు పౌరాణికులకి చెప్పారు, ఆయన రామాయణం చెప్పమంటే రాముడి కష్టాలు చదవకు సుమా రామాయణంలో అని చెప్పారు. అప్పటి నుంచి పాప పౌరాణికుడు ఏం చేసేవాడంటే చదివే, ఇది యథార్థంగా నేను ఆళ్వారుల చరిత్రలో చదివింది చెప్తున్నాను, నా కృతకంగా సృష్టించిందేం కాదు. ఆ పౌరాణికుడు చదివేటప్పుడు ఎక్కడైనా రాముడు కష్టాలు పడుతున్న సన్నివేశాలు వస్తే దాన్ని ప్రక్షిప్తం చేసేసేవాడు, పక్కన పెట్టేసి ఆనందంగా ఉన్న సన్నివేశాలు జరుగుతుంటే కులశేఖరాలు వారు విని సంతోషిస్తుండేవారు. ఒకనాడు పాపం పౌరాణికుడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే నేను రాలేనని కొలువుకి కబురు చేశాడు. కబురు చేస్తే, ఈ కులశేఖరాలు వారు వారు నేను రామాయణం వినకుండా ఉండలేను, వాళ్ళ అబ్బాయి కూడా సంస్కృతం చదువుకున్నాడు, పురాణం చెప్తాడని విన్నాను, ఇవాళకి పర్వాలేదు, వాళ్ళ అబ్బాయిని పంపించమని కబురు చేశాడు. పాపం ఈ పౌరాణికుడికి మంచి జ్వరంతో పడుకున్నాడు, ఈ విషయం ఈయనకి తెలియదు, లోపల పడుకున్న ఆయనకి భార్య ఆ మాట విని, అమ్మో రాజాజ్ఞ అని కొడుకుని పంపించింది రామాయణం ఇచ్చి. ఆయనకేం తెలుసు, ఆయన వచ్చి అరణ్యకాండ చదువుతూ చదువుతూ సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించి దక్షిణ దిక్కుకి లంకాపట్టణానికి తీసుకుపోయడం జరిగింది. చదివేటప్పటికీ ఎవడా రావణాసురుడు, నేను ఇప్పుడే సంహరిస్తానని బయలుదేరాడు. పరిగెత్తి లవణ సముద్రంలో ప్రవేశించేశారే, ప్రవేశిస్తే కులశేఖరాలు వారు వారికి సీతా సహిత రామచంద్రమూర్తి దర్శనమైంది అంటారు. అప్పుడు ఆకాశ మార్గమునందు స్వామి దర్శనమిచ్చి, కులశేఖరా, నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొచ్చేశాను, పట్టాభిషేకం కూడా అయిపోయింది, మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం, ఇక నువ్వు వెనక్కి బయలుదేరు అంటే అప్పుడు మళ్ళీ ఆయన సముద్రం నుంచి బయటకు వచ్చారని చెప్తారు. అంటే నేను చదివినటువంటి క్యారెక్టర్స్ లో ఎక్కడా కూడా ఒక రాజు ఇంత భక్తి వ్యగ్రత కలిగినటువంటి క్యారెక్టర్స్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ ఉంటాయి. అంతటి మహానుభావుడు కులశేఖరాలు వారు, ఆయన ఎంత భక్తి తత్పరులంటే ఆయనకి భగవంతుడెంతో భాగవతులు కూడా అంతే. ఈయనకి ఎలాగైనా శ్రీ వైష్ణవుల మీద ద్వేషం పుట్టించాలి అనుకున్నారు మంత్రులు. ఆ పుట్టిస్తే తప్ప అసలు ఈయన పూర్తి కాలం రాజకార్యంలో నిమగ్నం అవ్వడు, లేకపోతే వాళ్ళ సేవ చేస్తూ ఉండిపోతున్నాడని. ఒకనాడు శ్రీరామనవమి నాడు సీతారాముల విగ్రహానికి అభిషేకం జరిగింది. జరిగితే వాళ్ళ ఆ విగ్రహముల మీద, ఆ మూర్తుల మీద ఉన్నటువంటి ఆభరణములను తీసి ఒక పక్కన పెడితే మంత్రులు కావాలని అందులో ముత్యాలహారాన్ని తీసేశారు. తీసేసి మళ్లీ అభిషేకానంతరం అలంకారం చేస్తుంటే ముత్యాలహారం కనపడలేదు. ఎక్కడికి పోయిందని అడిగారు. ఎక్కడో ఉంటుంది రండి మహాప్రభో, అలంకారం చేసి ముందు పుష్పార్చన చేద్దామన్నారు అర్చకులు. అలా వీల్లేదు, రామచంద్రమూర్తి ధరించవలసిన ముత్యాలహారం ఏమైందో ముందు తేలవలసింది అన్నారు. అంటే మంత్రులు వచ్చన్నారు, అంతరాలయంలో ఎవరున్నారు, మీరున్నారు, వాళ్ళున్నారు, అందుకని అర్చకులే అపహరించుంటారన్నారు. అంటే కులశేఖరాలు వారు అన్నారు, నా ప్రాణం పోయినా నేను ఇది అంగీకరించాను, శ్రీ వైష్ణవులు భగవంతుడి కైంకర్యాన్ని నమ్ముకుని తమ జీవితాలు అంకితం చేసిన వాళ్లు తప్ప భగవంతుడి ఆభరణములు అపహరించి బ్రతకవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి అజ్ఞానులు మాత్రం వాళ్ళు కారు, నేను ఈ మాట నమ్మను అని, మీరు చెప్పింది నిజమైతే మీరు ఇప్పుడే నిరూపించండి అని ఒక బిందెలో త్రాచుపామును వేసి తెప్పించారు. తెప్పించి, మీకు నిజంగా మీరు చెప్పింది నిజమైతే మీరు ఆ బిందెలో చెయ్యి పెట్టి ఆ పాము అక్కడ ఉండగా శ్రీ వైష్ణవులు అపహరించారని మీరు ప్రతిజ్ఞ చెయ్యండి అన్నారు. అపహరించినది మంత్రులు, వాళ్ళకి తెలియదా రాజుని మార్గంలో పెట్టాలని వాళ్ళ అపోహ, అందుకని వాళ్ళు చెయ్యి పెట్టడానికి భయపడి వెనక్కి తగ్గారు. కానీ కులశేఖరాలు వారు ఆ బిందె తెప్పించి అక్కడ పెట్టి, ఎట్టి పరిస్థితులలోనూ శ్రీ వైష్ణవులు ఇటువంటి పని చేసి ఉండరు, ఇది ప్రమాణం, ఈ పావు నన్ను కాటు వేయదని చేపెట్టారు మహానుభావుడు. ఆ పావు పుష్పహారం చుట్టుకున్నట్టు చుట్టుకుంది ఆయన చేతిని. చుట్టుకుంటే అందరూ సభికులు సంతోషంతో జేజేలు పలికారు. పలికితే ఆనాడు మంత్రులు వచ్చి, మహాప్రభో, మీకు శ్రీ వైష్ణవుల పట్ల ద్వేషం కల్పించాలని ఇట్లాంటి మాట చెప్పాం, వారు ఎన్నడూ అటువంటి పనులు చేసిన వారు కాదు, పరమాత్మ కైంకర్యంలో నిమగ్నమైనటువంటి మహాపురుషులు వాళ్ళు, అందుకని మమ్మల్ని క్షమించండి అని అడిగారు. కానీ రాజ్యంలో ఒకసారి ఇలాంటి ఊహ కలిగిన తరువాత తనకి శ్రీ వైష్ణవులకి ఎప్పుడైనా భేదం కల్పిస్తారేమో అన్న భయంతో
ఈ సంఘటన జరగగానే తన కుమారుడికి పట్టాభిషేకం చేసి తాను శ్రీరంగానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కులశేఖరాల వారి వారి కుమార్తె మహాభక్తురాలు. ఆవిడిని శ్రీరంగనాథుడికి కన్యగా ఇచ్చారు. ఇచ్చి ఆయన తీర్థయాత్రలు చేస్తూ తిరుమల మొదలైనటువంటి క్షేత్రములకు కూడా కులశేఖరాల వారు వచ్చి దర్శనం చేసుకున్నారు అంటారు. అనేక క్షేత్రములను దర్శించి ఆ శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తూ తుట్టతుదన ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు. అటువంటి మహాపురుషుడు కులశేఖర ఆళ్వారు. ఆ కులశేఖర ఆళ్వారు వారిని ఇవాళ ఈ పాశురంలో అమ్మవారు స్తుతిస్తోంది. అందుకని ఆ పాశురం యొక్క నడక అలా ఉంటుంది. అందులో ఆ తల్లి అంటుంది, ఒక మహదైశ్వర్య సంపన్నుని యొక్క చెల్లెలు. ఏమిటి మహదైశ్వర్యం? కులశేఖర ఆళ్వారు వారి ఐశ్వర్యం. రాచరికం ఐశ్వర్యమా, భగవత్ భాగవత సేవ ఐశ్వర్యమా? అంటే ఆయనకి భగవత్ భాగవత సేవే ఐశ్వర్యం. అందుకని పాశురం మొదట్లో ఆవిడంటుంది, తమ దూడలు తమకి జ్ఞాపకమునకు వచ్చి పాలు పితికేటటువంటి వారు లేకపోవడము చేత తమ దూడలే వచ్చి తమ పొదుగులలో మూతులు పెట్టినట్లుగా భావించుకుని శిరముల నుండి పాలను ఆవులు స్రవించగా ఆ జారిపోయినటువంటి ఆవుల పాలతో చిత్తడి అయినటువంటి నేల అనబడేటటువంటి మహదైశ్వర్యము కలిగినటువంటి గోపాలుని చెల్లెలా అని పిలుస్తారు. ఇది బాహ్యంలో చూస్తే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది. పైగా ఆ గేదులు అరుస్తున్నాయి. ఆ గేదులన్నీ వచ్చి ఎవరైనా దూడల్ని విప్పితే బాగుండు, మేము పాలిస్తామని అరుస్తున్నటువంటి గేదులుంటాయి. ఏమిటిది, అది ఐశ్వర్యం ఏమిటి అనిపిస్తుంది మనకి. అది ఐశ్వర్యమా? ఆ దూడల్ని వేళపట్టున తీసుకొచ్చి విప్పి పాలు పితుక్కుని చక్కగా వాటిని తోడు పెట్టుకుని చల్ల చేసి వెన్న తీసి నెయ్యి కాచి అమ్ముకుని 4 రూపాయలు సంపాదించుకున్నవాడు ఐశ్వర్యవంతుడా? పైగా ఆయన ఎందుకు ఆ ఇంటి ఆయన వచ్చి అలా విప్పలేదు గేదుల్ని అంటే దానికి ఒక చిత్రమైనటువంటి కారణం చెప్పారు. ఆయన ఎప్పుడు కృష్ణుడి చేతి కింద ఉంటాడట. కృష్ణుడు నడిచేటప్పుడు చేతితో వేణువు పట్టుకుని ఓ చెయ్యి ఇంకొక మిత్రుడి భుజం మీద వేసి తిరుగుతుంటాడు. ఆ కృష్ణుడు ఎవరి భుజం మీద చెయ్యి వేసి తిరుగుతాడో ఆ మిత్రుడు ఈ ఇంటైన, ఆయన చెల్లెలు ఈ పడుకున్న గోపిక. అందుకని కృష్ణుడు ఆయన వదలడు. అందుకని ఆయన వచ్చి ఈ గేదులకి పాలు తీయడు. అందుకని ఈ గేదులు అలా పాలు వదిలేస్తుంటాయి. అది ఆయన ఐశ్వర్యం అన్నారు. ఇది బాహ్యంలో చూస్తే మనం అంగీకరించాం, అది ఐశ్వర్యం ఎలా అవుతుందండి అంటాం. కానీ శాస్త్రం అంది ఇంతకన్నా గొప్ప ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఎందుకది ఐశ్వర్యము అంటే, బాహ్యంలో కూడబెట్టుకోవడం, సంసారం చెయ్యడం, భార్య బిడ్డలు ఏదో సంపాదన, ఇదంతా సామాన్య ధర్మం. ధర్మం కాదని శాస్త్రం చెప్పలేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తరువాత తన భార్య, తన బిడ్డలు, తన సంసారం, వాళ్ళని జాగ్రత్తగా చూడడం, ధర్మబద్ధంగా 4 రూపాయలు సంపాదించడం, వాళ్ళు వృద్ధిలోకి రావాలని కోరుకోవడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమానికి ధర్మాలే. కానీ విశేష ధర్మం మనకొకటి ఉంటుంది. ఆ విశేష ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు సామాన్య ధర్మాన్ని అసలు మరిచిపోతారు దాని గురించి. అంటే వాళ్ళకి భార్య గురించి కాని బిడ్డల గురించి కాని స్పృహ ఉండదు. మరి స్పృహ ఎంతసేపు భగవత్ కైంకర్యమే. అటువంటి స్థితికి చేరిపోయినటువంటి మహాపురుషులు వాళ్ళ నిత్య కర్మలు ఈడేరుస్తారా అన్నది కూడా అనుమానమే. మనకి కర్మలు 2 రకాలుంటాయి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అని. నైమిత్తిక కర్మలంటే ఎప్పుడైనా చేసేవి. ఇప్పుడేదో వైకుంఠ ఏకాదశి, భోగి పండగ, మకర సంక్రమణం ఇలాంటివి వచ్చాయనుకోండి, అవి అప్పుడప్పుడు వస్తాయి. ఆ వచ్చేటటువంటి తిథుల్లో విశేషంగా భగవదారాధన, దానములు, ధర్మములు మొదలైనటువంటివి చెయ్యవలసి ఉంటుంది. అవి నైమిత్తిక కర్మలు. అవి చేయకపోతే దురదృష్టం. అందుకని దక్షిణాయనంలో చచ్చిపోతే ఏవిడ దురదృష్టవంతుడు అన్నారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం ఏమిటి? దురదృష్టం దక్షిణాయనం అంతా అనుష్ఠానం చెయ్యవలసిన కాలం. అనుష్ఠానం చెయ్యవలసిన కాలంలో చేసుకోలేకపోవడం దురదృష్టం కదా. 10 రోజుల్లో పరీక్షలున్నాయి, వాడు చదువుకోవాలి హాయిగాను. 10 రోజుల్లో పరీక్షలుండి చదువుకోవలసినటువంటి వాడు చాలా అకస్మాత్తుగా అనుకోకుండా వాడికి జ్వరం వచ్చింది. పాపం 9 రోజుల పాటు ఒంటి మీద స్పృహ లేకుండా మంచం మీద పడుకున్నాడు. 10వ రోజున స్వస్థత కలిగింది. ఇవాళ వాడు పరీక్షకు వెళ్ళాలి. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? 10 రోజులు పరీక్షకెళ్లి చదువుకోవలసిన పిల్లవాడు చదువుకోకుండా జ్వరంతో మంచాన పడుకోవడం వాడికి ఎంత దురదృష్టం. అలా దక్షిణాయనంలో పరమేశ్వర కైంకర్యం చేసుకోవలసిన వాడు కైంకర్యం చెయ్యడం మానేసి శరీరాన్ని వదిలిపెట్టేసుకోవడం, మరణించాలంటే వీడి చేతిలో ఉందా, వాడి చేతిలో లేదనుకోండి, శరీరాన్ని పోగొట్టుకోవడం, ఆ కోణంలో వాడి దురదృష్టం. అందుకని దక్షిణాయనంలో పోతే వాడి దురదృష్టం అన్నారు. అంతకమించి ఇంకేం కాదు. మహాపురుషుడైన వాడు, జ్ఞాని అయిన వాడు ఎప్పుడు పోయినా ఒకటే వాడికి. అందుచేత ఇక్కడ ఉన్న ఐశ్వర్యం ఆ నిత్యకర్మలు మానకూడదు.
నైమిత్తిక కర్మలని ఒకవేళ ఏ మకర సంక్రమణ అన్నాడో దానం చెయ్యకపోయినా కర్మం చెయ్యకపోయినా వాడికి వచ్చినటువంటి బంగారు అవకాశాన్ని వాడు విడిచిపెట్టుకున్నవాడు. కానీ నిత్య కర్మలని కొన్ని ఉంటాయి. యజ్ఞోపవీతం మెడలో ఉన్న వాళ్ళందరూ సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం మానేస్తానండి ఇవాళ ఒక్కరోజును, ఎవడో పెద్ద చెయ్యాలని లేదు నాకు, ఆఫీసులో చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఎందుకంటే నువ్వు దీపం పెట్టేవి అని వెళ్ళిపోతే దీపం పెట్టమని భార్యకి చెప్పడం తప్పు కాదు. తను దీపము పెట్టకుండా వెళ్ళడం అంత చాలా ముఖ్యమైన పని మీద వెడుతుంటే ఒకవేళ వెళ్ళినా కొంతవరకు క్షంతవ్యం. సంధ్యావందనం చేయకుండా వెడితే అది క్షంతవ్యం కాదు. వాడు బ్రతికున్నన్నాళ్ళు వాడు సంధ్యావందనం చేయాలి. ఒకవేళ వాడు చెయ్యలేకపోతే, వాడు మనసాన పడిపోతే, వాడి పనుకున కొడుకు సంధ్యావందనం చేసి సమయం మించిపోతే ప్రాయశ్చిత్తంతో వాడు సంధ్యావందనం చేసుకోవాలి. ఇవి నిత్యకర్మలు. ఈ నిత్యకర్మని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే అసలు అశౌచం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? నిత్యకర్మను వదిలేయడం అశౌచం. సంధ్యాహీన అశుచిహి, వాడిని అశౌచం పట్టుకుని ఉంటుంది వాడు. అందుకని ఇంకా ఏ కర్మ చెయ్యడానికి వాడు అనర్హుడు. వాడు ఇతర పని చేయడానికి పనికిరాడు. వాడు సంధ్యావందనం చేసి రావాలి. అందుకని ఆ సంధ్యావందనం అంత శక్తివంతం. ఏది చదవడం మానేయండి, ఏది చెయ్యడం మానేయండి, సంధ్యావందనం చేయడం మానకూడదు. ఎవరు మెడలో యజ్ఞోపవీతముండి సంధ్యావందనము చెయ్యడానికి కావలసినటువంటి అదృష్టమును పొందిన వారు దాన్ని విడిచిపెట్టుకోకూడదు. అందుచేత మిగిలిన వారికి కొన్ని నిత్యకర్మలు ఉన్నాయో, ఓ దీపం పెట్టుకోవడం, అగరత్తు వెలిగించుకోవడం, నమస్కారం చేసుకోవడం ఇలాంటివి. ఆ నిత్యకర్మలు కూడా మరిచిపోతాట. ఇదిగో ఇవాళ విశేష ధర్మంలో ఉన్నవాడు ఎంత చిత్రం అంటే, మీకు ఒక్క ఉదాహరణ చెప్పాలంటే దానికి లక్ష్మణుడే. లక్ష్మణుణ్ణి ఎవరు అడిగారు అరణ్యవాసం చెయ్యమని? ఆయన ఎవ్వరూ అడగలేదు. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు, ఆయనకు ఒక భార్య ఉంది, తండ్రి ఉన్నారు దశరథ మహారాజు గారు, తల్లిగారు ఉన్నారు సుమిత్ర, తదతల్లిగారు కౌశల్యుంది, కైకమ్మ పినతల్లుంది, తాను స్వయంగా రాజకుమారుడు, తను పెద్ద కొడుకు కాడు, తండ్రి పితృవాక్య పరిపాలనలో ఆయన కైకమ్మ కోరిన వరంలో లక్ష్మణుడి ప్రస్తావన లేదు. అయినా సరే లక్ష్మణుడు రామచంద్రమూర్తిని విడిచిపెట్టి ఉండలేక బయలుదేరాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? రాముడు ఎక్కడుంటే అక్కడ బయట ఇలా చేతులు కట్టుకుని నించుని ఉంటాడు లక్ష్మణుడు ఎప్పుడు. రాముడు లోపలికి వెళ్ళాడు దశరథ మహారాజు గారిని అడగడానికి. ఆయన అన్నాడు, ముందు రోజంతా అబ్బాయి నువ్వు ఉపవాసం చేసి రా, రేపు పొద్దున నీకు నేను యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నాడు. అంటే ముందు రోజు రాత్రి ఉపవాసం చేసి, ఉపవాసం అంటే భగవంతుని యొక్క మందిరంలో భూషయనం చేశారు సీతారాములు ఆ రోజునే. చేసి మరునాడు ఉదయం సంధ్యావందన చేసి శ్రీమన్నారాయణుణ్ణి అర్చించి బయలుదేరారు రామచంద్రమూర్తి. సుమంత్రుడు వచ్చాడు, తీసుకెళ్లాడు. తీరా అంతఃపురంలోకి వెళ్లిన తరువాత దశరథ మహారాజు గారు కనపడలేదు. మొదలు నరికిన చెట్టులా పడిపోయి ఉన్నాడు హంసతూలికా తల్పం మీద. కైకమ్మ కనపడింది. అడిగాడు, ఏమ్మా అలా నాన్నగారు పడిపోయి ఉన్నారు ఎందుకమ్మా అని అడిగాడు రాముడు. అడిగితే ఆవిడంది, ఏమీ లేదులే అబ్బాయి, రెండు వరాలు కోరాను రాత్రి మీ నాన్నగారిని. ఆ రెండు వరాలు ఇదే ముహూర్తానికి నీకు జరగవలసిన పట్టాభిషేకం భరతుడికి జరగాలి, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలంది. రాముడేం బెంగపెట్టుకోలేదు, ఆయన అలాగే ఉన్నాడు, ఆయనకేమి చింతలేదు, ఎందుకని ఆయన ద్వంద్వములకు అతీతుడు. కానీ అమ్మా అన్ని బానే ఉన్నాయి, కానమ్మా ఇవాళ నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటలేదు అని అడిగారు. అడిగితే ఆవిడంది, రాత్రి వరం ఇచ్చాడు కదా మీ నాన్న, నువ్వు పొద్దున్న లేచి అరణ్యవాసానికి వెడితేనే ఆయన నాకు ఇచ్చిన మాట నిలబడుతుంది, నువ్వు వెళ్ళనని మొరాయిస్తే ఆయన సత్యభ్రష్టుడైపోతాడు, ఆయన ఇచ్చిన మాట నిలబడదు, నువ్వు వెడతావో వెళ్ళవో అని బెంగెట్టుకున్నాడు, నువ్వు వెళ్లే వరకు అన్నం తినట్ట నీళ్లు తాగట్ట మీ నాన్న. ఆయన్ని దేవతలు అలా ఆవహించి పలికించారు ఆవిడ. అయ్యో ఎంత మాట అన్నావమ్మా అని, రాముడు కాబట్టి అనగలడండి ఈ మాట. ఆయన అన్నాడు, నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్తికం. అమ్మా నేను ఋషినమ్మా, నేను ఐశ్వర్యం కోసం పుట్టాననుకుంటున్నావా? నాన్నగారు రాత్రి రాజ్యం ఇస్తానంటే అప్పుడు నాన్నగారే, ఇవాళ అడవిలకు వెళ్ళమన్నా నాన్నగారే, ఏది చెప్పినా నాన్నగారే చెప్పారు. నాన్నగారి మాట నిలబెట్టడం నాకు కావాలమ్మా. రాజ్యం కట్టుకోమంటే నాన్నగారు అడిగారు కాబట్టి కట్టుకుంటాను, అడవులకు వెళ్ళమంటే నాన్నగారు అన్నారు కాబట్టి వెళ్ళిపోతాను. అయినా అమ్మా నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, నన్ను 14 ఏళ్ళు అడవిలకు పంపించడానికి, తమ్ముడు భరతుడికి రాజ్యం ఇప్పించడానికి నువ్వు 2 వరాలు అడగడం ఎందుకమ్మా? నాన్నగారిని నన్ను పిలిచి, రామా నువ్వు 14 ఏళ్ళు అడవులకు వెళ్ళిపోవాయి, మీ తమ్ముడు భరతుడు పట్టం కట్టుకుంటాడు అంటే సంతోషంగా నీ పాదాలకు నమస్కారం చేసి నేను వెళ్ళిపోనామా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచావు నీకు తెలీదా? దీనికి నువ్వు నాన్నగారిని 2 వరాలు అడగడం ఎందుకమ్మా అని అడిగాడు. ఇది రామచంద్రమూర్తి అంటే. కానీ అక్కడే ఉన్న లక్ష్మణుడు ఉద్రేకపడిపోయాడు. ఆయన అన్నాడు, గురోరప్యబలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అన్నయ్యవాడు గురువు అవచ్చు, తండ్రి అవచ్చు, అన్నవచ్చు, బంధువు అవచ్చు, ఎవరైనా అవచ్చు, ధర్మం తప్పాడు, సత్యం తప్పాడు.
పెద్ద భార్య కుమారుడివి నువ్వున్నావు, సుగుణాభిరాముడివి. నువ్వుండగా ఇన్నేళ్లకి నాన్నగారికి 60,000 సంవత్సరాల వయస్సులో యవనంలో ఉన్న కాంత కావలి వచ్చింది ఆ కైక. ఆవిడ యొక్క ముద్దు ముచ్చట్లలో పడిపోయి ఇవాళేమో ఆవిడ కొడుక్కి పట్టం కడతాడా? అన్నయ్య నువ్వు అనుజ్ఞయ్యన్నయ్యా. మాట్లాడుతున్నావు లక్ష్మణ, నువ్వు అసంకల్పితమై వేహాయకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మత. నాన్నగారు అనిపించడం ఏమిటి? వెనక దైవం ఉండి అనిపించాడు. ఏది చేయించినా దైవం చేయిస్తున్నాడు. ఆయన నీ కంటికి కనపడడు నువ్వు యుద్ధం చేయడానికి అన్నాడు. అలాగా అన్నయ్యా అన్నాడు ఊరుకున్నాడు. పాపం ఇంకా అసలు రాముడు పెట్టి సర్దుకోలేదు, ముందు పెట్టి సర్దేసుకున్నవాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఇది విశేష కైంకర్యం. ఆయన వెళ్లలేదు, ఓ భార్యకి చెప్పలేదు, ఓ ఎవరికి చెప్ప. రాముడు వెళ్ళిపోతున్నాడు, తను వెళ్ళిపోతాడు అంతే. రాముడు లేకపోతే తను ఉండడు లక్ష్మణుడు. అందుకని ఆయనకి ఇంకా తన ధర్మం ఏమి ఉండదు, రాముడితో ఉండడమే తన ధర్మం అంతే. ఇదే ఈ పాశురంలో ఉన్నటువంటి మహదైశ్వర్యం ఆ గోపాల బాలుడిది. రాముడు తాను బయలుదేరుతూ మొదట అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అమ్మంది, మీ నాన్న ఎప్పుడూ నా మందిరానికి రావడమే మానేశాడయ్యా, ఎప్పుడూ కైకమ్మతో ఉంటాడు, నువ్వు వెళ్ళిపోతే నన్ను చూసేవాళ్ళు ఉండరు, మీ నాన్న ఎలాగో నన్ను పలకరించడు, మంచి కొడుకు పుట్టావు, నీతో వచ్చేస్తానయ్యా అంది ఆవిడ. అంటే రాముడి యొక్క ధర్మం చూడాలండి, ఎక్కడ ఏం మాట్లాడాలో రాముడికి తెలుసు. ఆయన ధర్మం మాట్లాడతారాయన అన్నారు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నారు. అమ్మా ఎంత బాగా చూడని, భర్తని విడిచిపెట్టి సుఖం కోసం అనేది కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, పుట్టిళ్ళు కావచ్చు, వేరొక చోటికి వెళ్లి భర్త దగ్గర లేని సుఖం అక్కడ దొరుకుతోందన్న స్త్రీ నృశంస, దాని ముఖం చూడకూడదమ్మా. ఈ మాట నువ్వు అనకూడదు, నేను వినకూడదు. నాన్నగారు బ్రతికున్నంత కాలం ఆయనే నీకు మాకు దైవం, నువ్వు ఇక్కడే ఉండాలి నాన్నగారు ఉన్నారు కనుక అన్నారు. ఆశ్చర్యపోయింది కౌసల్య. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళం చేసి పంపించింది. పాపం ఇది విని హడిలిపోయాడు రాముడు లక్ష్మణుడు. ఇదేమిట్రా, అమ్మనే ఇన్ని మాట్లన్నాడు, నన్ను పంపిస్తాడా అని ఓ చిన్న అనుమానం వచ్చింది. అయినా ఎందుకైనా మంచిదని పాపం సూట్ కేసు అట్టుకుని వెనకాతలే వెళ్ళాడు. రాముడు సీతమ్మ దగ్గరికి వెళ్ళాడు. అయితే మామూలుగా సీతమ్మని తీసుకెళ్తాడు, మేము ముగ్గురం వెళ్తామని ఈయన పాపం అన్ని ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు మనసులో. ఆయన వెళ్ళి సీతమ్మకి చెప్తే సీతమ్మతో రాముడు అన్నాడు, సీత నువ్వు రావడానికి వీల్లేదు, పితృవాక్య పరిపాలన, నన్ను వెళ్ళమన్నారు కానీ నిన్ను వెళ్ళమనలేదు. భర్త తాను కష్టపడి భార్యని సుఖపెట్టాలి కానీ భార్యని కష్టపెట్టి భర్త బ్రతకూడదు, అందుకని నిన్ను తీసుకెళ్ళన్నారు. అంటే అబ్బో వాళ్ళిద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది అయోధ్యకాండలో. ఎట్టకేలకి అంగీకరించాడు రాముడు. ఇది విన్నట్ట తలుపు చాటి నుంచి లక్ష్మణుడు అన్ని, ఒరే నన్నేదో తీసుకెళ్లిపోతాడు అనుకున్నాను, వాళ్ళావిణ్ణి తీసుకురావడానికే ఆవిడ ఇంత మారాన్ చేస్తే తీసుకెళ్తున్నాడు కదా, ఇహ నన్ను తీసుకెళ్తాడా అని ఆ తలుపులు తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాట లోపలికి. వచ్చి అన్నగారి రెండు కాళ్ల మీద, పసిపిల్లాడు అమ్మ కాళ్ల మీద పడిపోయినట్టు పడిపోయి గట్టిగా రెండు కాళ్ళు పట్టేసుకున్నట్టు పట్టేసుకుని, సభ్రాతు చరణౌగాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ అతీయచాహ రఘవంచ మహావ్రతం అన్నారు. అన్నగారి కాళ్ళు రెండు పట్టుకుని ఏడుస్తూ వదినవంక చూసి, అన్నయ్య నువ్వు నన్ను తీసుకెళ్లకపోతే నేను ఉండలేనయ్య, నేను చచ్చిపోతానయ్య అని వదినవంక చూసి చెప్తున్నాడు అన్నయ్య వంక చూడటం. ఎందుకంటే ఆయన నిగ్రహానిగ్రహ సమర్థుడు, ఈవిడ పురుషకారం. అమ్మవారు రికమెండ్ చేస్తే అయ్యవారు వింటారు, అందుకని పట్టుకున్నది అయ్య కాళ్ళు, మాట్లాడేది అమ్మతోటి. అందుకని మహాయశాహ నీర్పెడయా మార్గం అని విశేషమైన కీర్తున్న లక్ష్మణుడు అన్నారు మహర్షి. అందుకని అట్లాంటి లక్ష్మణుడు, ఆ రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేని లక్ష్మణుడు. ఎప్పుడు రామకైంకర్యం తప్ప ఇంకోటి అక్కర్లేదు ఆయనకి. దానికోసం ఆయన ఏమైనా మర్చిపోతాడు, ఎన్ని కష్టాలైనా పడిపోతాడు, అవన్నీ ఆయనకి సుఖమే. అరణ్యానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, వదిన బట్టలు 14 సంవత్సరాలు వదిన కట్టుకోవలసిన బట్టలు, పెట్టుకోవలసిన నగలు కావిడి వేసి మోసాడండి మహానుభావుడు 14 ఏళ్ళు. ఎవరు చేస్తారంత కైంకర్యం? ఎంత గొప్ప కైంకర్యం అంటే లక్ష్మణుడిది, వదిన కాళ్ళకి పెట్టుకున్న మంజీరములు తప్ప వదినని రోజూ చూస్తున్నా అసలు వదిన యొక్క ఆభరణాలు తెలియవు లక్ష్మణుడికి. ఆయన మనస్సు ఎప్పుడు సీతమ్మ తల్లి పాదాల దగ్గరే లగ్నమై ఉండేది. అంతటి మహాపురుషుడు లక్ష్మణుడు. అటువంటి లక్ష్మణుడు ఎంతటి కైంకర్య నిష్ఠాపరుడో ఆఖరణ రామచంద్రమూర్తి ఇచ్చేశారు సర్టిఫికెట్ లక్ష్మణుడికి. అయోధ్యకాండలో భరతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు రాముడి దగ్గరికి. రాముడికి తెలియదు దశరథ మహారాజు గారు మరణించిన విషయం. వచ్చి రాముడు ఎదురెళ్ళాడు భరతుడికి. ఎదురెడితే భరతుడు అన్నాడు, అన్నయ్య
నీకు తెలియదు నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారన్నయ్య అన్నాడు. ఈ మాట విని పాపం వలవలవలవల ఏడుస్తూ రాముడు గబగబా పర్ణశాలలోకెళ్లి సీతాలక్ష్మణులిద్దరినీ చూసి అన్నాడు. అప్పటికి రాముడు లక్ష్మణుడు సీతా పర్ణశాలలో ఉన్నారు. భరతుడు వాళ్ళు పరిగెత్తుకొచ్చారు మళ్ళీ వెనక్కి తీసుకెళ్దామని. తెలియదు రాముడికి రాముడు దశరథ మహారాజు గారు పోయిన విషయం అన్నాడు. సీతామృతస్తేశ్వశురః పితాహీనోసి లక్ష్మణ. సీత నీకు మామగారు చనిపోయారు, లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. అదేమిటి సీతా లక్ష్మణులారా, మా నాన్నగారు పోయారు అంటే సీతమ్మకి మామగారు లక్ష్మణుడికి నాన్నగారు కాదేమిటి, లక్ష్మణ నీకు నాన్నగారు పోయారు, సీత నీకు మామగారు పోయారు అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యంట మామగారి లాంటి వ్యక్తి కోడలకి ఇంకొకళ్ళు ఉండరు ఆ పోస్ట్లో. అటువంటి స్థితి ఒక్క మామగారి స్థితి. ఆ మామగారు కోడల్ని కనురెప్పల్లో పెట్టుకు చూసుకుంటాట. మా కోసం, మా వంశాన్ని ఉద్ధరించడం కోసం, మాకు తర్వాతి తరాన్ని చూపించడం కోసం ఆడపుట్టి ఈడకొచ్చిన పిల్ల అని తన కూతురికన్నా ఎక్కువగా తల మీద పెట్టుకు చూసుకుంటాట కోడల్ని. అలాంటి మామగారు నీకు ఇక లేరు. నాకు తండ్రి రక్షకుడై ఉండాలి, కానీ నేను అడవులకు వస్తే తండ్రి పక్కన లేడన్న బెంగ లేకుండా తండ్రి అయి నన్ను రక్షించాడు లక్ష్మణుడు. తమ్ముడికి అన్నగారు తండ్రి అయి రక్షించాలి, నేను లక్ష్మణుణ్ణి అలా రక్షించలేదు. అందుకని తండ్రి లక్ష్మణుడికి పోయాడు, నాకు తండ్రి ఉన్నాడు లక్ష్మణుడి రూపంలో, తమ్ముడైనా తండ్రిలా కాపాడుతున్నాడు అని లక్ష్మణుడికి సర్టిఫికెట్ ఇచ్చారు రామచంద్రమూర్తి. ఇది మహదైశ్వర్యం. అందుకని అటువంటి ఐశ్వర్యం ఉన్నవాడు ఈ గోపాల బాలుడు. అంటే ఆయనకి భగవత్ కైంకర్యం తప్ప అసలు ఏ విధమైనటువంటి ఇతర విషయాలు ఆయన పట్టించుకోడు. అందుకని ఆ గేదులట అరుస్తున్నాయిట. ఎందుకు అరవడం అంటే ఆ గేదులంటే ఏమిటి అన్న చెప్పారు. ఆ గేదులు బాహ్యములో కనపడేటటువంటి పాంచభౌతికమైన శరీరముతో ఉన్నటువంటి గేదులు కౌటవి. ఆ గేదులు శిష్యుల పట్ల ఆర్తితో ఆ దూడల్ని గుంజలకేసి కట్టేస్తారు. కట్టేయడం వల్ల దూడలు విడిపించుకుని రాలేవు. అలాగే మనందరినీ కూడా ఓ గుంజకేసి కట్టేశారు, మనకి తెలియదు కట్టేసినట్టు. సంసారం అనేటటువంటి గుంజకి కర్మపాశములనేటటువంటి తాడేసి కట్టేశారు. అందుకని మనం భగవంతుడి దగ్గరికి, ఆ భగవంతుడి కథ చెప్పేటటువంటి గురువు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఇది చూసి వాళ్ళు బెంగ పెట్టుకుంటారట గురువులు. అయ్యో వీడు సంసారంలో మగ్నుడైపోయాడు రా, వీడిని ఎలా ఉద్ధరించాలరా మనమని బెంగ పెట్టుకుని ఆర్తితో వాళ్ళు బాధపడి కేకలు వేస్తారట. అలాంటి శిష్యుడు దొరికితే వాడికి ఒక్కసారి బోధ చేసి వాడిని తరింప చెయ్యాలని. ఆ శిష్యులు జ్ఞాపకానికి వచ్చినంత మాత్రం చేత, అయ్యో పాపం సంసారంలో ఉండిపోయి జన్మ వృధా చేసేసుకుంటున్నారే, పాడైపోతున్నాడే శిష్యుడు అని బెంగ పెట్టుకుని శిష్యుడు మనసులోకి వచ్చినంత మాత్రం చేత ఆ శిష్యుడు రక్షింపబడాలని కోరుకుని తపించిపోతుంటారట గురువులు. అదే ఆ గేదుల యొక్క శిరముల వెంట కారిపోతున్నటువంటి పాలు. అవే ఆ గురువుల శిష్యులు మనస్సులో ఒకసారి ప్రవేశిస్తేనే పాలు కారిపోతే ఇంకా నిజంగా శిష్యుడు వచ్చి ఆ గురువుకి ప్రణిపాతం చేసి ఒక్కసారి పాదాలు పట్టుకుని, గురువుగారు ఒక్క నాలుగు మాటలు స్వామి గురించి చెప్పండి అని అడగాల. అసలు గురువు అన్నవాడు లౌకిక ప్రసంగం చేయడు. ఆయన్ని కదిపితే భగవంత్ సంబంధమైన కథలు చెప్పేవాళ్లే. నేను పేరు నాకు స్ఫురణలో లేదు గాని ఒక మహానుభావుడు గురించి పుస్తకంలో చదివాను. ఆయనకి 95 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ కనురెప్పలకి బలం పోయిందిట. బలం పోయి ఈ కనురెప్పలు ఇలా పడిపోయేవి. పడిపోతే రామాయణానికి ఆ రోజుల్లో ఆయన ప్రవచనం చేస్తుండేవారు. గురువుగారు మీరు వెళ్లిపోతే మళ్ళీ ఈ ప్రవచనం చెప్పేవాళ్ళు ఎవరు, అందుకని దీన్ని గ్రంథస్థం చేయమని అడిగారు శిష్యులు. కానీ ఆయనకి ఈ కనురెప్ప పైకి లేవదు, అంత నీరస పడిపోయింది శరీరం. పడిపోతే ఆయన శిష్యుల్ని పిలిచి ఈ కనురెప్పలకి చివర ఉన్నటువంటి వెంట్రుకలకి దారాలు కట్టించి వాటిని చెవుల వెనక నుంచి పట్టి శిష్యుల్ని లాగమనేవారట. ఆ శిష్యులు దారం లాగితే రెప్పలు పైకి లేస్తే ఆ తాళపత్ర గ్రంథాలని చూస్తూ వ్యాఖ్యానం చెప్తుంటే శిష్యులు రాసేవారు. ఆ గుడ్లు మంటెక్కినప్పుడు ఇలా అంటే మళ్ళీ ఆ తాళ్లు వెనక్కి, దారాలు పైకి లాగితే మళ్ళీ రెప్పలు మూసుకుని కాసేపు కళ్ళు చల్లబడ్డాక మళ్ళీ ఇలా అంటే దారాలు లాగితే మళ్ళీ చూసి మళ్ళీ వ్యాఖ్యానం చెప్పేవారట. ఇది గురువుల యొక్క నిష్ట. వాళ్ళకి ఎలా శిష్యుల్ని ఉద్ధరించాలా అన్న తాపత్రయం తప్ప వేరొక తాపత్రయం ఉండదు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగితే వాళ్ళు చెప్పే మాటలు కూడా అంత గుంభనంగా, ఎప్పుడు బ్రహ్మం దగ్గరికి చేర్చాలన్న ప్రయత్నంలోనే మాట్లాడతారు. అగస్త్య మహర్షిని ఒకసారి వెళ్ళి ఏదైనా విషయం చెప్పమని అడిగేవారు. చిన్నప్పుడు మా ఇంట్లో ఈ కథ చెప్తుండేవారు. మా అమ్మమ్మ గారు ఉండేది మహాతల్లి, నిజంగా ఎన్ని చదివిందో కానీ ఆవిడ ఇలాంటివన్నీ చెప్తుండేది కూర్చోబెట్టి. ఎంత చిత్రమైన కథ చెప్పేదంటే, పూర్వకాలంలో మహీతలము అనబడేటటువంటి ఒక పెద్ద క్షేత్రం ఉండేది.
ఆ మహీతలం అనేటటువంటి క్షేత్రంలో సంహననము అనబడేటటువంటి ఒక ఊరుండేది. ఆ ఊరికి క్షేత్రవిధుడు అనేటటువంటి రాజుగారు ఉండేవాడే. ఆ రాజుగారిని రాజు చేసింది పరమేశ్వరుడు. ఒరే నీకు రాచరికం ఇస్తున్నాను రా కొన్నాళ్ళు అంటే, అయ్యా నేను ఈ రాచరికం చేస్తూ ఈ పట్టణానికి రాజుగా ఉండి మిమ్మల్ని కొలుచుకుంటానండి, అందుకుని రాచరికం తీసుకుంటానని ప్రతిజ్ఞ చేసి వేదవిధుడు రాజ్యాన్ని చేపట్టాడు. చేపట్టి రాజ్యపాలన మొదలుపెట్టాడు. మతి అనేటటువంటి ఒక మహామంత్రిని నియమించుకున్నట్టు. కానీ ఈయన దగ్గర ఎలా అయినా ప్రాపకం సంపాదించాలని ప్రయత్నం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యుడు ఉండేవాడు వాడు. వాడి పేరు సంకల్పుడు. వాడు మతి అనే మంత్రి పక్కనున్నంతసేపు రాజు దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఎప్పుడైనా ఈ మంత్రి పక్కకడితే సంకల్పుడు వస్తుండేవాడు. వచ్చి రాజుని భ్రష్ట మార్గంలోకి తిప్పుతూ ఉండేవాడు. ఒకసారి మతికి ఆరోగ్యం బాగులేక, మహాప్రభో నేను ఒక 5-6 రోజులు సెలవు పెడుతున్నానండి, నేను రాను పదవికి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఇదే సందు దొరికిందని సంకల్పుడు రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహారాజా అరణ్యంలో 6 అన్నదమ్ములు ఉన్నారండి, వాళ్ళ పేర్లు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు, వాళ్లకో చెల్లెలుంది దాని పేరు రుచి, ఎంత అందంగా ఉంటుందో మీరొక్కసారి ఆ సంసారమనే అడవిలోకొచ్చి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టారా, ఈ రాజ్యం ఎందుకు పనికొస్తుంది రాజా, రండి నాతోటి, మళ్ళీ మతి అనే రాజు వస్తే మిమ్మల్ని రానివ్వడు అడవికి అన్నాడు. అయితే పదమని సంకల్పుడితో బయలుదేరాడు అడవికి. వెళ్ళి ఆ రుచి అనేటటువంటి స్త్రీని చేపట్టి సంతోషంగా కాలం గడుపుతున్నట్ట. ఈలోగా దుర్వ్యాధులు అనేటటువంటి పేరు కలిగిన ఒక పెద్ద పులి ఓ సింహం తరుముకొచ్చాయి రాజుని. తరుముకొస్తే రాజు, అమ్మో పులి సింహం వస్తున్నాయని పరిగెడుతున్నాడు. ఆ పరిగెడుతుంటే భార్య రుచింది, నువ్వు ఎక్కడికి పోతావు, నన్ను విడిచిపెట్టి వీల్లేదని ఎగిరాయని పీక పట్టుకుంది. ఆ రుచిని పాపం మోస్తూ పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడ దాక్కుందాం ఎక్కడ దాక్కుందాం అని పరిగెడుతుంటే రుచి మెడ పట్టుకోగానే పచ్చగడ్డి మొలిచినటువంటి పడింది. అది పచ్చగడ్డి అనుకుని ఆ పచ్చగడ్డిలోకి వెళ్ళాడు. అది పెద్ద నుయ్యి, గృహం అనేటటువంటి నూతులో పడ్డాడు. పడేటప్పటికి బయటికి ఎలా వద్దామా అని ఆలోచించాట. బయటికి ఎలా వద్దామా అని ఆలోచిస్తే అక్కడే పూర్వ ఋషులు చెప్పినటువంటి భగవత్కథ అనేటటువంటి ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి ఒక తీగ ఒకటి వచ్చింది, దాని పేరు స్మృతి. ఆ తీగ నూతులోకి ఉంది. అమ్మయ్యా ఈ తీగని పట్టుకుని పైకెక్కేస్తానని చెప్పి ఆ స్మృతి అన్న తీగని పట్టుకుని పైకెక్కుతున్నాడు. ఎక్కుతుంటే నువ్వు ఒక్కడివి ఎక్కడికి ఎక్కెళ్ళిపోతావు, నేను వస్తానని మళ్ళీ రుచి మెడ పట్టుకుంది. ఆ రుచి మెడ పట్టుకోగానే వెంటనే అందులో ఆ అహంకారము మమకారము అనేటటువంటి రెండు చిట్టులుకలు వచ్చి ఆ తీగని కొరికేసాయి. కొరికేస్తే రాజు మళ్ళీ వెనక్కి పడిపోయాడు. పడిపోతూ పడిపోతూ నాకు ఇన్ని కష్టాలన్నీ సంకల్పుణ్ణి నమ్మడం వల్ల వచ్చాయి, మతి మాట నమ్ముంటే ఎంత బాగుండేవాణ్ణో అని మంత్రి మతి ఎక్కడున్నావురా అనో పెద్ద కేకేశాడు. అయ్యో రాజుగారు అరుస్తున్నారని మతి గబుక్కుని వచ్చాడు. వచ్చి, మహారాజా మహారాజా బెంగ పెట్టుకోకండి, ఇదిగో భక్తి అనే పెద్ద తాడు వేస్తున్నాను, ఇప్పుడు నేను మీకు భగవద్ గుణములు అనేటటువంటి ఓదార్పు చెప్తాను, మీరు బెంగ పెట్టుకోకుండా ఆ ఓదార్పు వచనాలు వింటూ ఈ భక్తి అనే తాడు పట్టుకుని పైకెక్కేయండి అన్నాడు. ఆ తాడు పట్టుకుని పైకెక్కేశాడు. ఉరే నన్ను రుచి వదలటం లేదురా, అడవిలోకి వెడితే దీని అన్నదమ్ములు ఉన్నారు, ఎలాగరా మళ్లీ నేను రావడం అన్నాడు. మహారాజా మీరు రాజ్యం చేపట్టేటప్పుడు భగవత్ కైంకర్యానికి చేపడతానని మాట ఇచ్చి తప్పారు, అడవిలోకి సంకల్పుడి మాట వల్ల వచ్చారు, అందుకు నిన్ని కష్టాలు వచ్చాయి, మీరొక్కసారి తిరుపతి వెళ్లి మళ్లీ అక్కడ స్వామిని దర్శనం చెయ్యండి, చేస్తే ఇవన్నీ పోతాయి రాజా అన్నాడు. ఆయన తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేశాట, ఇవన్నీ పోయి హాయిగా వెళ్లి ఆ సంహనుడు రాజ్యం చేశాడు రా, ఇది కథ అనేది మామమ్మ. ఏదో వినేవాళ్ళం అనుకోండి, ఈ కథ అంతా విని కొన్నాళ్ళైతే విన్నాం గాని వెర్రివాళ్ళలాగా ఏమిటమ్మమ్మ ఈ కథ అని అడిగాం ఓ రోజున. అడిగితే ఆవిడ చెప్పేసింది, ఒరే మహీపా, ఇది మహీక్షేత్రము అంటే ఈ సమస్త భూమండలం రా, మహీసారం అంటే అందులోనే సంహననము అంటే ఎప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉండేది శరీరం, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ సంహననం అనేటటువంటి క్షేత్రంలో ఈ పట్టణానికి క్షేత్రవిధుడు అనేటటువంటి రాజు వచ్చాడు. అంటే లోపల ప్రవేశించిన జీవుడు వీడు భగవత్ కైంకర్యం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఇందులోకి వచ్చాడు. ఇందులోకి వచ్చిన వాడికి మతి పక్కనున్నంత కాలం భగవత్ కైంకర్యానికి దీన్ని ఉపయోగిస్తాడు. ఒక్కనాడు మతి గతి తప్పింది, సంకల్పుడు వచ్చాడు అంటే సంకల్పాలు పుట్టాయి, అది అరణ్యంలోకి తీసుకెళ్లింది సంసారంలోకి. ఆ రుచి అనేటటువంటి భార్యని మరిగాడు,
రుచిని ఎప్పుడైతే మరిగాడో విషయభోగాల వెంట పరిగెత్తాడు. దాని వెంట కామక్రోధ లోభ మదమోహమాత్సర్యాలు ఆరుగురన్నదమ్ములు ఈ భావమరుదులు కాబట్టి వెంటబడ్డారు. పరిగెత్తి పరిగెత్తిన వాడిని రెండు పులి సింహం దుర్వ్యాధులు వచ్చాయి. శరీరానికి రోగం వచ్చింది. రోగం తప్పుకోవడానికి పరిగెత్తేటప్పటికి రుచి మళ్లీ మెడబట్టుకుంది. ఎక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళవలసిన వాడు నీపాద తులసిదళము రోగములకు ఔషధము అది మరిచిపోయాడు. మరిచిపోయి పచ్చగడ్డిని చూసి మళ్లీ నూతిలో పడ్డాడు. అంటే తన వాళ్లు రక్షకురనుకుని మళ్లీ గృహమని నూతిలోకి పడిపోయాడు. కానీ స్మృతోసారి కలిగింది, ఏమో నేను ఏదో తప్పు చేస్తున్నానేమోనో తీగ దొరికింది. ఆ తీగ భగవత్కథ అనే చెట్టుని పట్టుకుని వచ్చిన స్మృతి. కానీ స్మృతిని పట్టుకుని ఎక్కుతుంటే రుచి మళ్లీ మెడపట్టుకుంది. పట్టుకునేటప్పటికీ అహంకార మమకారాలనే ఎలకలు తీగ కొడికేశాయి. మళ్లీ నూతిలో పడుతున్నాడు. కానీ మతి గుర్తొచ్చి పిలిచాడు. మళ్లీ మతి వచ్చింది. మతి ఎప్పుడు భగవత్కథ అనేటటువంటి మంచి మాటలు చెప్తూ నువ్వేం బెంగ పెట్టుకోకురా, ఇన్నాళ్లు వృధా అయిపోయినా భగవంతుడు నిన్ను బ్రోచడానికి సిద్ధంగా ఉన్నాడు, నమస్కారం చేయరా అని అనునయ వాక్యాలు పలుకుతాడు రా గురువు. అందుకని ఆ గురువు రూపంలో మతి ఉన్నాడు కనుక భక్తి అనే తాటిని అందించి అనునయ వాక్యాలనేటటువంటి మంచి మాటలు చెప్తూ మళ్లీ పైకి ఎక్కించాడు. వీళ్ళందరూ ఎలా పోతారా అని అడిగాడు. తిరుపతి వెళ్లి వెంకటాచలపతిని గుర్తు చేసుకుని మళ్లీ నమస్కారం చేయి, ఇన్నాళ్లు నిన్ను పట్టుకున్న సంసారం ఎంత గోప్యంగా పట్టుకుందో అంత గోప్యంగా పోయి మళ్లీ రాజు అవుతావు. అంటే మళ్లీ ఈ శరీరంలో ఎందుకు వచ్చావో గుర్తొస్తుందన్నాడు. తిరుపతి వెళ్లి మళ్లీ పొందాడు రా, రాజప్పుడు సుఖంగా ఉన్నాడని. మీ బ్రతుకు బండి ముందు ముందు జాగ్రత్తగా నడవడానికి ఈ కథ ఇన్ని మాటలు చెప్పాను రా అనేది ఆవిడ. నిజంగా అంటే చూడండి, పెద్దలు నోరు విప్పి మాట్లాడినా ఒక మాట చెప్పినా వాళ్ళ ఆర్త్ ఈ కథ ఎక్కడదో తెలుసా అండి, అగస్త్య మహర్షి చెప్పారు అంటారు. ఈ కథ చెప్పడంలో దేని గురించి అంటే వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు సంసారమగ్నులైపోయినటువంటి వాళ్ళని ఉద్ధరించి మళ్ళీ భగవంతుని వైపుకి తిప్పడానికి. దానికోసం లేకపోతే వేదం ఒకటి ఉంది రాజశాసనం, భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలవి, అది విన్నారు మహర్షులు. విన్నవాళ్ళు వాళ్ళు అనుభవించి ఊరుకోవచ్చు కదా. వాళ్ళకి ఎందుకు బయటికి వచ్చి మనందరికీ మళ్ళీ ఆ మంత్రాలన్నీ చెప్పవలసిన అవసరం వాళ్ళకేమిటి? అయ్యో మాతో వెళ్ళిపోకూడదు, ఇది భవిష్యత్ తరాలకు అందరికీ అందాలనేటటువంటి కృపతో వాళ్ళు వేదం చెప్పారు మళ్ళీ వచ్చి. ఆ వేదం వీళ్ళు చదువుకోవట్లేదురా, అసలే కలియుగంలో అల్పాయుర్దాయం, వీళ్ళు ఒక్క వేద శాఖే చదవట్లేదు, వీళ్ళకి ఎలా వస్తుందని మహర్షులు మళ్ళీ పురాణాలనిచ్చారు. ఈ పురాణాలన్నీ కథలు రకరకాల పాత్రల పేర్లు పెట్టి చెప్తాయి, కానీ ఆంతరమైన రహస్యం మళ్ళీ భగవత్కథే. ఈ పురాణం మిత్రవాక్యంలా ఉంటుంది. స్నేహితుడి మాట ఒక్కొక్కసారి మిత్రుడు చెప్పిన మాట కూడా ఎకసక్కస మనకి ఎక్కదు మనస్సులోకి. ఏమిటో వాడు అస్తమానం నాకు మంచి చెప్తున్నాడు అనుకుని నన్ను తినేస్తున్నాడు అంటాడు. అందుకని కావ్యాలు వచ్చాయి, వాల్మీకి మహర్షి ఇచ్చారు. కావ్యం ఏం చేస్తుంది, ప్రియురాలు మాట్లాడినట్టు మాట్లాడుతుంది, అందుకని ఆ మాట తొందరగా తలకెక్కుతుంది. అందుకని రామాయణం ప్రియురాలు ప్రియుడితో మాట్లాడినంత అనునయంగా కావ్య భాషలో మాట్లాడుతుంది. ఇవన్నీ వ్యాసమహర్షి అష్టాదశ పురాణాలిచ్చి బ్రహ్మసూత్రాలిచ్చి వ్యాఖ్యానాలిచ్చి ఇవన్నీ చెయ్యవలసిన అవసరం వేదవ్యాసుడికి ఏమిటి, రామాయణం చెప్పవలసినటువంటి అవసరం వాల్మీకి మహర్షికి ఏమిటి, ఇవన్నీ ఆదిశంకరాచార్యుల వారికి అన్ని స్తోత్రాలు చెయ్యవలసిన అవసరం ఆయనకి ఏమిటి. పశుమాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పలయ విభవని శంకరులు అనాలా, ఆయన స్థాయికి అవసరం అది. మన్ను ఉద్ధరించడానికి శంకర భగవత్పాదులు అన్నారు. రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతం చెప్పవలసిన అవసరం ఆయనకేమిటి, ఆయన కేవలంగా ఒక పశువు స్థాయిలో ఉన్నవారా, ఉండి మహాత్ములు చెప్పుకోలేదు, మన్ని ఉద్ధరించడానికి వాళ్ళు చెప్పుకున్నారు ఆ మాటలు. అందుకని మహాత్ములైన వాళ్ళు ఎప్పుడు ఆర్తితో మాట్లాడినా ఎప్పుడు చెప్పినా వాళ్ళందరూ చెప్పినవి మనని ఉద్ధరించడానికి చెప్పినవి. ఆ సంసారములో మగ్నులమైపోయి అవిద్య చేత కప్పబడిపోయినటువంటి మనుష్యుల్ని ఉద్ధరించడానికి గేదెలు దూడల్ని చూసి పాలు విడిచిపెట్టినట్టు వాళ్ళు ఆర్తితో పలికినటువంటి పలుకులు ఆ మహర్షుల యొక్క వాక్యాలు, అవి గురువుల యొక్క వాక్యాలు. అటువంటి గురువుల వాక్యములనేటటువంటి పాలు ఎప్పుడు ఈ హృదయ క్షేత్రములో ప్రవహిస్తాయో అప్పుడు ఆ మట్టి ఎగరడం మానేస్తుంది. మానేసి ఆ తడి తగలగానే ఆర్ద్రతతో మెత్త పడుతుంది. అప్పుడు అందులో విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. ఆ గురువులు చెప్పినటువంటి మాటలు అనేటటువంటి పాలచేత తడిసినటువంటి ఆర్ద్రత కలిగిన హృదయమే ఐశ్వర్యం. అటువంటి మహదైశ్వర్యం ఇవాళ ఆ గోపాల బాలుడికి ఉంది. ఆయన చెల్లెలా అని పిలవడంలో ఆయన లక్షణాలే ఈవిడకు వచ్చాయి. ఈవిడ కూడా అంతగా భగవత్ భాగవత కైంకర్యం చేస్తుంది. అదే కులశేఖర ఆళ్వారు చేశారు. అందుకని పాశురంలో కులశేఖర ఆళ్వారు నడ్డు పెట్టి అమ్మవారు ఇవాళ ఈ మాట చెప్తోంది.
అటువంటి గేదెలు, అటువంటి పాలు, అటువంటి ఐశ్వర్యము ఉన్న చోట మేము కాలు లోపలకి పెడితే జారి పడిపోతామేమోనని మేము పైకమ్మిని ఊతగా పట్టుకుని నిలబడ్డాం. పైనుంచి మంచు పడిపోతాం, పైనుంచి మంచు, కింద గేదెలు విడిచిపెట్టినటువంటి పాలు, ఒక పక్క వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. భాగవతులందరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మచ్చిత్తామగ్గత ప్రాణాహ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు భాగవతులు ఒక చోట కలుసుకుంటే భగవంతుడి గురించి చెప్పుకుని మురిసిపోతుంటారు. అలా వీళ్ళందరూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నారు. కింద అక్కడ ఉన్నటువంటి ఆ కాలములో ఉన్నటువంటి గురువులు చెప్పినటువంటి జ్ఞానబోధ అనేటటువంటి పాలు, పైనుంచి అంతకు ముందు తరాలలో ఉన్నటువంటి పూర్వాచార్యులు చెప్పినటువంటి దివ్య సూక్తులు అనేటటువంటి మంచు. ఇక్కడ వీళ్ళు ఒకరి చేతులొకరు పట్టుకుని నిలబడి మాట్లాడుకునేటప్పుడు భాగవతుల నోటి వెంట వచ్చినటువంటి రసప్రవాహమైన భగవత్ కథకి సంబంధించినటువంటి వాక్జరి, ఈ మూడింటితో మున్నీరైన సముద్ర రూపంలో మునిగిపోయినట్టుగా ఇవాళ వాళ్ళు నిలబడ్డారు. ఇంత మునిగినా మేము మునిగాం, మేము ఆనందిస్తున్నాం అని అనుకోవట్లేదుట. నీవు కాదు, ఈ ఆనందమునిచ్చిన వాడు భగవంతుడన్న పూనికని కలిగి ఉండడం నమః అన్నటువంటి ఆ పైనున్న గడపని, పైనున్న కమ్మిని పట్టుకోవడం. పట్టుకుని మేము నిలబడ్డాం. ఇవాళ నిలబడి మేమెవరిని స్తోత్రం చేస్తున్నాం? కోపముతో దక్షిణ దిక్కుకు వెళ్లి రావణాసురుణ్ణి సంహరించినటువంటి మనోభిరాముడైన రామచంద్రమూర్తిని కీర్తన చేస్తున్నాం. మేమంత కీర్తన చేస్తున్నా నువ్వు లేచి రావే అని పిలిచారు. రాముడికి ఎక్కడా లేనటువంటి ఒక విచిత్రమైన విశేషణం వేశారు. కోపముతో దక్షిణ దిక్కున ఉన్నా అన్నారు. దక్షిణ దిక్కున ఉన్నటువంటి దాన్ని రావణాసురుణ్ణి సంహరించడానికి రామచంద్రమూర్తి కోపంతో వెళ్లడం ఏమిటి అంటే, రామచంద్రమూర్తి కథ రాయడానికి ముందే ఆ వాల్మీకి మహర్షి కొన్ని గుణాలు అడిగారు నారదుణ్ణి. ఆ రాముడికి ఈ కాలంలో రాముడి పేరు కూడా అసలు వాల్మీకి మహర్షి ప్రస్తావించలేదు. ప్రస్తావించకుండా 16 గుణములు అడిగారు. అడిగి ఇటువంటి 16 గుణములు కలిగినటువంటి వారు ఈ కాలములో ఇప్పుడు ఎవరున్నారు అని అడిగారు. అడిగితే ఆనాడు నారదుడు చెప్పారు, ఇప్పుడే ఇక్కడే ఈ 16 గుణములతో రామచంద్రమూర్తి ఉన్నారని. అవే పరిపూర్ణమైనటువంటి భగవద్గుణములు. నరుడై భగవానుడయ్యాడైన అందుకని రామచంద్రమూర్తి యొక్క కథని రామాయణంగా తీసుకొచ్చారు. అందులో ఆ అడిగినటువంటి 16 గుణాల్లో ఒక చిత్రమైనటువంటి గుణం అడిగారు. అది తనంత తాను కోపమును తెచ్చిపెట్టుకోగలిగినటువంటి వాడు, కోపమునకు వశుడు కానివాడు, లేదా ఎవరు కోపము తెచ్చిపెట్టుకున్నంత మాత్రము చేత దేవతలందరూ గడగడలాడిపోతారో, ఆయనకి రాదు కోపం, కానీ తెచ్చిపెట్టుకున్నట్టుగా నటిస్తాడు, కోపం వచ్చినట్టు నటిస్తాడు. అలా కోపం తెచ్చిపెట్టుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలు గడగడలాడిపోతారట. అంతటి మహాపురుషుడు ఎవరు అని అడిగారు. జాత రోషస్య సంయుగే అని అడిగితే ఆనాడు రామచంద్రమూర్తి యొక్క పేరు ప్రస్తావన చేసి చెప్పారు. అందుకని రాముడికి సహజంగా కోపం లేదు, కానీ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడి పట్ల రామచంద్రమూర్తి ఆగ్రహాన్ని పొందారు. ఏ అలా కోపం ఒక్క రావణాసురుడి విషయంలో రావడానికి కారణమేమిటి అంటే, దక్షిణ దిక్కున ఉండేటటువంటిది లంక. లంకాపట్టణం దక్షిణ దిక్కున ఉంటుంది. అందుకే దక్షిణ దిక్కున ఉన్న లంక చేరుకోవడానికి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెడతారు హనుమ. దక్షిణ దిక్కునే ఉండడమే లంక? ఏం తూర్పున ఉండకూడదా, ఉత్తరాన ఉండకూడదా, పడమరన ఉండకూడదా అంటే కాదు, లంక ఎప్పుడు దక్షిణనే ఉండాలి. దాని ఏలేటటువంటి రావణాసురుడు ఆ దక్షిణాన్నున్న లంకనే ఏలాలి. కారణం ఏమిటంటే దక్షిణ దిక్కున ప్రతి ఊరికి కూడా రుద్రభూమి ఉంటుంది, శ్మశాన వాటికి ఉంటుంది. అక్కడ దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు. అందుకని ఎవ్వరూ కూడా అంత తొందరగా దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారాలు కూడా చేయరు. ఎందుకంటే ఆయన గబుక్కుని పుచ్చుకుని అబ్బో వీడోడు దొరికాడు నాకు నమస్కారం పెట్టేవాడని ప్రీతి చెందితే ప్రమాదం వస్తుందని. సరే మనం పెట్టినా పెట్టకపోయినా వచ్చేవాడు ఆయన ఒక్కడే అనుకోండి, పాపం. అలాంటి పరిస్థితి కాబట్టి లంక దక్షిణాన ఉండడం అంటే లంక అంటే ఏదో కాదు, ఆ లంకాపట్టణం అక్కడ ఉన్నట్టు చెప్తారు, కానీ అసలు ఆ లంకాపట్టణం ఇక్కడ ఉంటుంది. సుందరకాండ మీరు వినుంటారు, ఎన్నో మాటలు మీకు తెలుసు. అక్కడ ఉన్నట్టు చెప్తారు, అన్ని ఇక్కడే ఉంటాయి, ఇందులోనే చూపిస్తుంటారు అన్నింటినీ. అందుకని ఆ లంక సముద్రం మధ్యలో ఉంది, ఈ శరీరం సంసారం అనే సముద్రం మధ్యలో ఉంది.
ఆ లంకని కెరటాలు కొడుతుంటాయి, ఈ లంకని కెరటాలు కొడుతుంటాయి. అవే జరామరణములు, ఆకలి దప్పులు, సుఖదుఖములు అనేటటువంటి షడూర్ములు వచ్చి కొడుతుంటాయి. ఆ సముద్రంలో మొసళ్ళున్నాయి, ఈ సంసారం అనే సముద్రంలో మృత్యు ఉంది, అది కాంచన లంక. ఎవడికి వాడికి వాడి శరీరం బంగారం కన్నా ఎక్కువ, అందుకని అక్కడ లంక కాదు ఇక్కడ లంక. ఈ లంక మృత్యుస్థానం. ఇన్ని రకాలుగా కనిపించినా అసలు యథార్థానికి ఇది ఉండేది కాదు, ఇవాళ ఉన్నది ఒకనాడు వెళ్ళిపోయేది, అందుకని ఇది దక్షిణ దిక్కును ఉంటుంది, అంటే ఒకనాడు ఇది శ్మశానమునకు చేరవలసింది. అనిత్యమైనటువంటి దాన్ని పట్టుకుని నిత్యమైన వస్తువుని ద్వేషించేవాడు అహంకారం కలిగిన వాడు. అనిత్యమైనటువంటి లంకకి అధిపతి అయి నిత్యమైనటువంటి అమ్మవారి స్వరూపాన్ని అంతకన్నా భిన్నము కాని రామచంద్రమూర్తిని, వాళ్ళిద్దరు ఒకటే అసలు రెండు కాదు సీతారాములు, అమ్మవారే చెప్పింది శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అని. అలాంటి సీతారాముల్ని విడదీశాను అనుకున్నాడు వాడు, అనుకుని ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాడు. దీన్ని చూసుకుని అహంకరించి ఈ అహంకారం రామచంద్రమూర్తికి ఆగ్రహం పుట్టించింది. పైగా ఇందులో ఉండి ఆయనని నమ్ముకున్నటువంటి భక్తుల్ని అధిక్షేపించాడు. ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు, రామచంద్రమూర్తి యొక్క సౌశీల్యం అంతా ఎక్కడుందంటే క్షమించడంలో ఉంది. కృష్ణుడి యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే అక్కడికక్కడ అప్పుడకప్పుడు చంపేస్తాడు. కృష్ణుడు పోస్ట్ పోన్ చేయడు, పోన్లేరా ఒక్కడే కదా అని వదిలిపెట్టడు, ఆయనకి వీడు ఉండకూడదు అనిపిస్తే అప్పుడే చంపేస్తాడు. రాముడు అలా కాదు, ఆయన చాలా సౌజన్యమూర్తి, పోన్లేరా అని వదిలేస్తుంటాడు ఎప్పటికప్పుడు. విశ్వామిత్రుడు యాగరక్షణకి తీసుకెడితే తాటకిని చంపి మారీచ సుబాహుల్లో మారీచుండి వదిలేశాడు. వాడు బంగారు జింకయ్యి వచ్చి సీతారాముల్ని వేరు చేయడానికి కారణమయ్యాడు. అలా ఆయన ఒక్కొక్క చోట రాక్షసుల్ని పూర్తిగా సంహరించకుండా విడిచిపెడుతుంటారు. శూర్పణకు వచ్చింది, ముక్కు చెవులు కోసి వదిలేరు, అది మళ్లీ సీతాపహరణానికి హేతువైంది. కృష్ణుడు అలా కాదు, ఇంకా మళ్లీ ఇంకా రెండో అవకాశం ఉండదు, వీడు అర్జెంటుగా వెళ్ళిపోవలసిందే ఇక్కడి నుంచి అనుకుంటే చాకలివాడు అధిక్షేపించి మాట్లాడాడు. ఒక్క మొత్తు మొత్తి వాడు నెత్తురు కక్కునేటట్టుగా తప్పించాడు. అందుకని కృష్ణుడి దగ్గర వాయిదాలు ఉండవు, శత్రుశేషాన్ని మిగల్చడం ఉండదు, కానీ రాముడి దగ్గర అలా వదులుతుంటారు. కారణం ఏమిటంటే ఆయన సౌజన్యమూర్తి, పోన్లేరా మారుతాడేమో ఎప్పటికైనా అని చూస్తుంటారు. అందుకే సీతమ్మ తల్లిని అపహరించిన 10 నెలలు సమయం ఇచ్చారు, మారుతాడేమో చూద్దాం అని. పోన్లే నా శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటాడేమో అని ముందు సైన్యాన్ని చంపారు, లంకని కాల్చారు, హనుమని పంపించారు, అంగదుణ్ణి పంపించారు, కొడుకుల్ని చంపారు, సైన్యాన్ని చంపారు. ఇంతమంది చచ్చిపోతున్నా వాడికి బుద్ధి రాలేదు. చిట్ట చివర రావణాసురుడే యుద్ధానికి వచ్చాడు. రావణుడు ఒక బాణం వేస్తే తనొక బాణం ఇచ్చేవారు, రావణుడు రెండు బాణాలు వేస్తే తను రెండు బాణాలు వేసేవారు, తప్ప రావణాసురుణ్ణి వెంటనే నిగ్రహించలేదు ఆయన. ఇంత చేస్తే, ఇంత ఉపేక్షిస్తే మారుతాడేమోనని అవకాశం ఇస్తే సీతమ్మ అవకాశం ఇచ్చింది. ఇప్పటికైనా నీకు మించిపోయింది లేదు, రాముడు శరణాగత వత్సలుడు, తీసుకెళ్లి నన్ను ఆయన పాదాబ్జముల యందు సమర్పించి శరణాగతి చెయ్యి, బతికిపోతావు రావణ అంది, వాడు వినలేదు. హనుమ వెళ్లి చెప్పారు నిష్కారణంగా చచ్చిపోతావు రావణ, తీసుకెళ్లి ఇచ్చేసేయి సీతమ్మని అన్నారు, వాడు వినలేదు. ఇంతమందితో చెప్పించారు, తానొచ్చారు, బాణాలు వేశారు, ఇంతమందిని చంపారు, వాడే వచ్చాడు. నిజంగా రామచంద్రమూర్తికి ఉన్నటువంటి శౌర్య ప్రతాపాలకి ఒక్కట ఆలోచించండి, ఆయనకే కోపం ఉందనుకోండి, 10 నెలల నుంచి భార్య పక్కన లేదు, రాక్షసుడు అపహరించాడని తెలుసు, సముద్రానికి సేతువు కట్టారు, దాటారు, ఈవలి ఒడ్డుకు వచ్చారు, వాడు చేసిన అకృత్యాలు ఒకటి కాదు రెండు కాదు. రామచంద్రమూర్తి యుద్ధం చేస్తుంటే రామచంద్రమూర్తి శరీరాన్ని విడిచిపెట్టేసినట్టుగా మాయతో సృష్టించి సీతమ్మ తల్లిని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. చూపిస్తే రాముడు లేడింక అన్న వార్తని విని ఇంకా ఎలాగో రాముడు లేడు కదా అని రావణుడి శయ్య మీదకి సీతమ్మ చేరుతుందేమో అని పుష్పక విమానం ఎక్కించి తీసుకొచ్చి చూపించాడు. తీసుకొచ్చి ఏడుస్తున్న సీతమ్మని పట్టుకెళ్లి అశోకవనంలో మళ్లీ పెట్టాడు. పెడితే ఆనాడు త్రిజట యొక్క కూతురు, ఆ విభీషణుని యొక్క కూతురు అనల చెప్పేసింది, అమ్మ బెంగ పెట్టుకోకు, అసలు 5వ తనంలో ఏదైనా లోపం వస్తే పుష్పక విమానం కదలదు, నీకు 5వ తనం ఉంది కాబట్టే పుష్పక విమానం కదిలింది, ఇదంతా రావణుడి మాయా అని చెప్పింది. వాడు చేసినవి ఒకటి కాదు రెండు కాదు, ఇలాంటివి ఎన్నో చేశాడు. మాయాసీతని ఇంద్రజిత్తు తీసుకొచ్చి సీతమ్మ తల్లి శిరస్సు ఖండించినట్టు చూపించాడు. విభీషణుడితో సహా అందరూ నమ్మేశారు, సీతమ్మ తల్లిని సంహరించేశాడు ఇంద్రజిత్తుని. అన్ని కపటోపాయాలు ప్రకటించాడు, ఇన్ని చేసిన ఇటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు ఆఖరణ.
వస్తే రామచంద్రమూర్తికున్నటువంటి శౌర్య పరాక్రమాలకు ఏం చెయ్యాలి? ఒక బాణంతో కొట్టేయాలి. కొట్టలేదు, అయినా మారుతాడేమోనని చూశారు. ఒక బాణానికి ఒక బాణం, రెండు బాణాలకి రెండు బాణాలు వేశారు. ఇంత చేసినా కోపం రాని రాముడు చిట్ట చివరికి కోపానికి వశుడైపోయారు. ఎప్పుడో తెలుసా అండి, ఆయన భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు, వాడు ఆడంబరంగా రథంలో కూర్చుని యుద్ధం చేస్తున్నాడు. చేస్తుంటే హనుమకి బాధ కలిగింది. అయ్యో మా స్వామి నేల మీద నిలబడ్డారు, వాడు రథంలో కూర్చున్నాడు దుర్మార్గుడు అని వచ్చి, స్వామి నా భుజాల మీద కూర్చుని యుద్ధం చేయండి అన్నారు. అంటే హనుమ భుజాల మీద కూర్చుని స్వామి యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే రావణాసురుడు రామచంద్రమూర్తి మీద బాణములు వేస్తుంటే రామచంద్రమూర్తి ఎంత మాత్రమో ఖేదపడట్లేదని హనుమ మీదకి బాణాలు ప్రయోగించాడు. ప్రయోగిస్తే వ్రణములెరుగుని వాట హనుమ, ఎందుకని ఆయన అస్త్రశస్త్రముల చేత బంధింపబడేవారు కారు, ఆయన చేతిలో పడి బతికిన శత్రువులు లేరు. ఆయన అటువంటి మహాపురుషుడైన బలపరాక్రమాలంటే హనుమవి. అటువంటి హనుమకి ఒళ్ళంతా పూచిన మోదుగు పువ్వులా కొట్టేశాడు అరుణ. రక్తసిక్తం అయిపోయింది శరీరం. రామచంద్రమూర్తి ఎందుకో యుద్ధం చేస్తూ కిందకి చూశారు. రక్తసిక్తమైన దేహంతో కనపడ్డారు హనుమ. ఊరేరే, నన్ను నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టావా అని ఆ రోజున క్రోధం రాముణ్ణి వశం చేసేసుకుంది. ఆయన కోపానికి వశులైపోయారు. వశులైపోయి చండప్రచండమైన యుద్ధం చేశారు. ఆనాడు తెలిసింది రాముడి శౌర్య పరాక్రమాలంటే ఏమిటో రావణాసురుడికి. అందుకని కోపాన్ని రాముడికి తెప్పించడమే వాడు చేసిన మహాపాతకం. అందుకే భాస్కర రామాయణంలో అంటారు, ఒరే నువ్వు అసలు చచ్చిపోవడానికి రాముడు వచ్చి యుద్ధం చేయడం ఎందుకురా, సీతారాముల కోప స్ఫీతానల శిఖలు కలయ్య పేర్చుతూ లంకాభూత వ్రాతము భస్మీభూతముగా చేయునడు పొడమిన కింకన్. సీతారాముల యొక్క కోపం అన్న అగ్నిహోత్రంలో లంక ఎప్పుడో కాలిపోయింది, నువ్వు ఎప్పుడో చచ్చిపోయావన్నారు హనుమ. అంటే రామచంద్ర, అందుకే లంకని ఏ అగ్ని పెట్టి దహించాడు అన్నారు హనుమ. అంటే ఆయన ప్రత్యేకం అగ్గిపుల్లలు అవి పట్టుకెళ్ళి అగ్గిపెట్టెట్టుకెళ్ళి, లేకపోతే అక్కడ ఎవరో రాక్షసుని అగ్గిపెట్టిందా అని అడిగి, లేకపోతే ఆ తోకతో నిజంగా అగ్నిహోత్రాన్ని కాదుట పెట్టింది. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలిరంజనీయం. సీతమ్మ తల్లి శోకమనే అగ్నిహోత్రాన్ని తీసుకెళ్లి లంకలో పెట్టి కాల్చేశారు ఆయన. అందుకని సీతమ్మ శోకం కాల్చేసింది, రాముడి కోపం కాల్చేసింది లంకని. అందుకని భగవంతుణ్ణి ఇక్కడ ఈ లంకలో వహిస్తూ ఈ రామచంద్రమూర్తిని మరిచిపోయి ఆ సీతమ్మని బంధనంలో పెట్టి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములనేటటువంటి 10 తలలు కలిగిన మనస్సనే రావణుడికి నమ్మి వాడి చేతుల్లో శరీరాన్ని పెట్టి బతుకుబండిని నడిపించుకుంటున్న వాళ్ళందరూ కూడా రాముడి కోపానికి గురవుతారు. అది తల్లి ఇవ్వాలి ఇస్తున్న సందేశం. అందుకని రావణాసురుడు చేసిన మహాపాతకం అటువంటి రామచంద్రమూర్తికి కోపం తెప్పించడం. అసలు ఆయన స్వరూపం ఎటువంటిది, ఆయన మనోభిరాముడు. మనోభిరాముడు అంటే ఆయన్ని చూస్తే చాలట పొంగిపోతారు అందరు. అలాంటి వాణ్ణి చూసి కూడా వాడు మారలేదు. ఎంత చిత్రం అంటే, వాలిని సంహరించారు రామచంద్రమూర్తి. సంహరిస్తే తార పెద్ద ఏడుపు ఏడుస్తూ అంతఃపురంలోంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఎక్కడున్నాడు రాముడు అధిక్షేపిస్తానంటూ వచ్చింది. వచ్చి రాముణ్ణి చూసింది, చూసి స్తోత్రం చేసింది. రాముణ్ణి నిందిద్దాం అనుకున్న వాళ్ళు కూడా రాముని యొక్క ఆ స్వరూపాన్ని చూసేటప్పటికీ, అందుకే ఆయన పేరు ఇంకొకటి లేదు రాముడు, రమింప చేసేస్తాడు ఆయన, ఆనంద స్వరూపుడు. ఆయన్ని ద్వేషించలేకపోయారు. శూర్పణక ఒక రాక్షస స్త్రీ ఆయన్ని చూసి మోహించింది. పశువులు పక్షులు జటాయువు గుహుడు సర్వభూతములు ఆయన్ని ప్రేమించాయి. ఆయన వెళ్లిపోతే చెట్లు పువ్వులు పూయడం మానేశాయి. అంతటి మహోత్కృష్టమైన జీవితం ఎక్కడికి వచ్చింది, రాము ఎక్కడి నుంచి వచ్చింది రాముడికి ఇంత శక్తి అన్నారు. సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన సత్యంతో లోకాల్ని గెలిచారు. సత్యేన లోకాంజైతి దీనేన్ దానేన రాఘవ దీనులకి దానమిచ్చి గెలిచారు. గురూన్ శుశ్రూషయా గురువులకి శుశ్రూష చేసి గెలిచారు. ధనుషాయుధి శాస్త్రవాన్ చేతిలో కోదండం పట్టుకుని శత్రువుల్ని గెలిచారు. ఇన్ని గొప్ప లక్షణములు ఉన్నవారు కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్ భగవానుడు అన్నారు. నరుడిగా వచ్చి పురుషోత్తముడైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన్ని చూస్తే చాలు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, మాకు సంసారాలొద్దని సంజసించే అడవులలో ఉన్నటువంటి వాళ్ళు రామచంద్రమూర్తిని చూసేటప్పటికీ, అబ్బా ఎంతటి అందగాడని పురుషులు రాముణ్ణి మోహించారట, స్త్రీలు కాదు.
అంటే ఆయన బాహ్యంలో ఎంత సౌందర్యమూర్తో అంతరమునందు ఎంత సౌందర్యమూర్తో మనకి తెలుస్తుంది. బాహ్య అంత సౌందర్యములు కలిగినటువంటి మనోభిరాముడైన రాముడికి కోపం తెప్పించినటువంటి దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో అది రావణాసురుడు ఒకడే. ఆనాడు అలా కోపం తెప్పించిన రావణాసురుణ్ణి సంహరించడానికని వెళ్ళినటువంటి మనోభిరాముడైన రాముణ్ణి మేము కీర్తిస్తాం. ఎందుకో తెలుసా? కృష్ణుడి దగ్గర ఒక దుడుకు చేష్టితనం ఉంది ఆయనకి. ఆడవాళ్ళందరూ ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు ఒకసారి ఆయన కనపడక బాధపడుతుంటే కళ్ళంబడ నీళ్లు పెట్టుకుంటుంటే ఆయనకి సంతోషం. ఎందుకనంటే రాసలీల చేసేటప్పుడు మేమందరం కృష్ణుడితో బ్రహ్మానందం అనుభవిస్తున్నామని వాళ్ళకి చిన్న కర్తృత్వం రాగానే ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోతే ఏడి కృష్ణుడి నల్లనివాడు, పద్మనయనమ్ములవాడు, కృపారసమ్ము పైచిల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు, చల్వల మనధనమ్ము తెచ్చనో మలియలారా, నీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరేని వీళ్ళందరూ వెతుక్కునేవారు. వెతుక్కుంటుంటే ఆయన చాలా సంతోషించి మళ్ళీ ఓసారి మధ్యలోకి వచ్చి కనపడేవాడు. అంగనా మంగనామంతరే మాధవం మాధవం మాధవంచ అంతరేణంగనా దిద్దిదా కల్పకౌ మండలే మధ్యకౌ సంజకౌ వేణునా దేవకీ నందన అని రాసలీల చేస్తుండేవాడు. అందుకని ఆ కృష్ణుడికి ఆ దుడుకుతనం ఉంది. అప్పుడప్పుడు మన బాధ పెడతాడు. రాముడు అలా బాధ పెట్టడం ఆయనకి తెలియదు అసలు. ఆయన మనోభిరాముడు, అందరినీ సంతోష పెట్టడమే తెలుసు. అందుకని ఇంత వ్రతం చేస్తుంటే అదిగో నీతో కలిసి అంతఃపురంలో నీకు బ్రహ్మానందాన్ని ఇస్తుంటే నువ్వు పడుకునే హాయిగా ఆనందాన్ని అనుభవించి మాకు మాత్రం ఆ ఆనందం ఇవ్వకుండా నీకు మాకు మధ్యలో ఉండి మమ్మల్ని బాధ పెడుతున్న కృష్ణుడిని మేము స్తోత్రం చెయ్యం, ఆ రాముణ్ణి స్తోత్రం చేస్తామని వాళ్ళు కృష్ణ రామనామం చెప్పారు. ఇవాళ చెప్పి అటువంటి రాముణ్ణి కీర్తిస్తుంటే నువ్వు లోపల పడుకున్నావా? నువ్వు లేచి బయటికి రావద్దు, నీ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు, ఇదేమి నిద్ర అని అడుగుతున్నారు. ఇదెంత గాఢ నిద్ర అని. ఇదెంత గాఢ నిద్ర అని అడగడంలో, గాఢ నిద్ర అంటే తామసికమైన నిద్ర కాదు. మీకు ప్రతిరోజు ఈ విషయాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నాను. అది భగవంతుని యొక్క గుణానుభవముతో కూడినటువంటి బ్రహ్మానందముతో కూడిన స్థితి. సమస్త ఇంద్రియములు కూడా భగవంతుణ్ణే సేవిస్తూ ఉండిపోయి అంతర్ముఖమైపోయినటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపిక, ఇవాళ మాకు కూడా ఆ ఆనందాన్ని ఇవ్వడానికి నువ్వు లేచి రావలసినది అని. ఇదెంత గాఢ నిద్ర, నువ్వు లేచి బయటికొచ్చి నీ సంగతి ఊరి వారందరికీ తెలిసిపోయింది. అంటే ఆవిడ సాక్షాత్తుగా కృష్ణ భగవాను యొక్క బ్రహ్మానందమును అనుభవిస్తున్నటువంటి గోపిక అన్న విషయం దాగితే దాచేది కాదు. నిప్పుని ఇక్కడ నిప్పులు లేవండి అని దాచేస్తే దాగుతుందా? దాని ప్రకాశం ఆగుతుందా? దాని వేడి ఆగుతుందా? బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్థితి దాస్తే దాగిపోయేదా? తెలిసిపోతుంది. అందుకని ఊరి వారందరికీ నీ సంగతి తెలుసు. నువ్వు ఇవాళ ఏమీ తెలియని దానిలా లోపల పడుకుంటావే, నువ్వు బయటికొచ్చి మా అందరితో కలిసి మాకు నాయకత్వం వహించి మాకు కూడా ఆనందాన్ని ఇవ్వవలసిన దానివి ఇవ్వకుండా ఉండిపోతావా? అందుకని నువ్వు బయటికి రా అని ఆ గోపికని స్తోత్రం చేసి పిలిచారు. తరువాతి పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను అమ్మా. புள்ளின்வாய் கிண்டானை பொல்லாரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து வியாழமுறங்கிற்று புள்ளும் சிலம்பினான் போதறி கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளாய் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரம் பாவாய். ఈ పాశురంలో తల్లి గోదాది వేరొక గోపికని నిద్రలేపుతోంది. ఆ గోపికను ఉద్దేశించి అంటుంది, అమ్మా ఆనాడు బకాసురుడనేటటువంటి పేరు కలిగినటువంటి తెల్లని కొంగ యొక్క ఆ నోటి దవడలని రెండింటినీ చీల్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని మేము గానం చేస్తున్నాం. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి రావణాసురుడనబడేటటువంటి పరమ దుష్టుడైన రావణాసురుని 10 తలలు గిల్లివీసినటువంటి రామచంద్రమూర్తి యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం. అలా మేము కీర్తిస్తున్నా నువ్వు ఎందుకు బయటికి రావడం లేదు? నీ నేత్ర సౌందర్యం గొప్పది. తామర పువ్వు లోపల ఉన్నటువంటి గండు తుమ్మెదతో కూడిన తామర పువ్వు లాంటి నేత్రం కలిగి బెదురు చూపులు కలిగినటువంటి లేడీ ఎలా చూస్తుందో అటువంటి చూపులు కలిగినటువంటి నువ్వు ఇవాళ లేచి బయటికి రా. ఎందుచేత? అదిగో తెలతెలవారిపోతోందనడానికి గుర్తు శుక్రుడు ఉదయిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, పక్షులు అరుస్తున్నాయి,
నువ్వు లేచి కృష్ణ విరహ తాపమును ఉపశమింపచేసుకోవడానికి స్నానమును చేసి అత్యంత సుకుమారివి కనుక మా అందరితో కలిసి మాట్లాడి మా వ్రతములో నువ్వు కూడా పాలు పంచుకొనవలసినది. విశేషించి ఇవి మంచి రోజులు అని ఆ గోపికని నిద్రలేపుతారు. ఈ నిద్రలేపడంలో పిరియాళ్ళ వారు వారిని నిద్రలేపుతున్నారు. పిరియాళ్ళ వారు వారి గురించి ఇంకా మళ్ళీ ప్రత్యేకం ఇవాళ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందుచేత అంటే తిరుప్పావై ప్రారంభం చేసేటప్పుడే ఆ పిరియాళ్ళ వారు వారు విష్ణు చిత్తుల వారు వారి యొక్క వైభవాన్ని మొదటి రోజునే నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. వారు సాక్షాత్తుగా గోదాదేవి యొక్క తండ్రి. అందుచేత ఈ పాశురంలో తల్లి బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణ భగవాను కీర్తిస్తోంది. ఈ లీలని తీసుకుంటుంది ఇవాళ. ఆ లీలని తీసుకోవడంలో ఒక్కొక్క లీలని ఒక్కొక్క రోజు పాశురంలో చెప్తూ ఉంటుంది. అలా చెప్పడం వెనకాతల కొంత రహస్యం ఉంటుంది. ఇవాళ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం అంటున్నారు. అంటే ఈ గోపికలందరూ బయట ఉంటే వీళ్లలో వీళ్ళకి చిన్న కలహం వచ్చింది. అదేమిటది, మన కోసమని మన అందరి మధ్యలో మన కన్నులతో చూడడానికి వీలుగా స్వామి కృష్ణ పరమాత్మగా అవతరించారు. అవతరించి మనను ఉద్ధరించి మనతో కలిసి ప్రతిరోజు ఈ మార్గశీర్ష వ్రతం అనేటటువంటి వ్రతాన్ని చేయిస్తుంటే మీరు ఇక్కడ మనతో పుట్టి మనకి ఆనందమిస్తున్న కృష్ణ భగవాను నామం చెప్పడం మానేసి ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టిన రామనామం చెప్తున్నారేమిటి అన్నారట. అంటే మిగిలిన గోపికలు అన్నారు, నామమేమిటి రూపమేమిటి, నామరూపాలు వేరైతే భగవత్ తత్వం మారిపోతుందా, తత్వం ఒక్కటే ఉంటుంది, నామరూపములు మారుతాయేమోనని, ఆ నామరూపములు లేకపోయినప్పుడు పరమాత్మ తత్వం ఒక్కటే ఎలా ఉంటుంది అన్నదానికి ఆ కృష్ణకర్ణామృతంలో లీలాశుకుల వారు చేసినటువంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉంటారు. చిన్నతనంలో యశోదాదేవి కృష్ణ పరమాత్మని ఉయ్యాలలో పడుకోబెట్టి ఊపుతూ ఉండేది. సహజం కదా, పిల్లలమ్మ ఏదైనా కథ చెప్పు కథ చెప్పు అంటూ ఉండేవారు ఆయన. అంటే ఉయ్యాలా ఊపుతూ ఆవిడ కథ చెప్తుండేది కృష్ణ పరమాత్మకి. పూర్వకాలంలో దశరథ మహారాజు గారు అనేటటువంటి రాజుగారు ఉన్నారు అంటే ఊ అనేవట కృష్ణుడు. ఇంకోసారి ఊపి ఆ దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు ఊ, నలుగురు కొడుకులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఊ, రాముడి భార్య సీతమ్మ ఊ, అరణ్యవాసానికి వెళ్లారు పితృవాక్య పరిపాలన కోసం ఊ, సీతమ్మ తల్లిని రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అపహరించాడు, లక్ష్మణ ఎక్కడ పటానా ధనస్సు అనేవట కృష్ణుడు లేచి గభాంగి. అదేమిటి ఇక్కడ వరకు అన్నవాడు పిల్లవాడు ఇక్కడ దాకా విని రావణాసురుడు సీతమ్మను అపహరించాడు అనేటప్పటికీ లక్ష్మణ ఎక్కడుంది నా చేతిలో ఉండవలసిన కోదండం పట్టుకురా అనేవట. అంటే ఇవాళ అవతారం కృష్ణుడు అవ్వచ్చు, కానీ అవతారం ఎప్పుడు ఆ కిందటి రామావతారం అయింది కాదేమిటి. నామరూపాలనేటటువంటివి పరమాత్మ మీద మీరు చూపించినటువంటి ఆపాదించినటువంటివి. అసలు ఆయనకి నామమా రూపమా, మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పలికేది ఒక స్వరూపమే. అందుకని నామరూపాతీతుడు కనుక రామనామం చేసినంత మాత్రంలో వచ్చిన తప్పు లేదు, కృష్ణనామం చెప్పినంత మాత్రంలో వచ్చినది లేదు. ఏ నామంతో పిలిచినా ఆ పరమాత్మనే పిలుస్తున్నాం. అందుకని రామనామాన్ని కృష్ణనామాన్ని రెండింటినీ జోడిస్తూ మొట్టమొదట ఆ శ్లోకంలో అంటారు, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణనామాన్ని గానం చేస్తున్నాం అంటారు. బకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కంసుని పనుపున కొంగ రూపంలో వచ్చాడు. ఒక్కొక్క రూపంలో వచ్చాడు. ఆయన హిమాలయ పర్వతం అంతటి కొంగలా వచ్చింది. వచ్చి ఆ ఉండడం కూడా పోతన గారు అద్భుతంగా వర్ణించారు. ఎల్ల పనులు మాని ఏకాగ్రచిత్తుడై మౌని వృత్తి ఇతర మమత విడచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చే అన్నాడు. ఆ కొంగ తెల్లటి కొంగ, ఒక చక్కటి చెరువు ఒడ్డునకు నించుంది, ఒంటి కాలి మీద నించుంది. నిలబడి మహర్షులు ఎలా అయితే నీటి ఒడ్డున నిలబడి ఎలా తపస్సు చేస్తూ భగవంతుణ్ణి మనస్సులో పెట్టుకుంటారో అది కూడా కృష్ణుడి గురించి ఊహిస్తోంది. ఎందుకు, ఆ కృష్ణుడి పాదాలు పట్టుకోవడానికి కాదు, కృష్ణుణ్ణి సంహరించడానికి. పైకి ఉన్నది ఒక లక్షణం, తెల్లగా చక్కగా సత్వగుణంలాగా అలా కనపడుతోంది. లోపల ఉన్నది కృష్ణుణ్ణి సంహరించాలన్న ఉద్దేశం. సరే అలా ఉంది, కృష్ణ పరమాత్మకి తెలియదా వచ్చిన వాళ్ళు ఎవరో, ఆయన గోపాల బాలురందరితో ఆడుకోవడానికి అటే వచ్చారు. వస్తే ఈ గోపాల బాలులందరికీ కృష్ణుణ్ణి అడగడం తప్ప వాళ్ళకి ఇంకేం చేత కాదు. అందుకని వాళ్ళు కృష్ణ కృష్ణ చూడు, ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఎంత పెద్ద కొంగ వచ్చిందో, తెల్లగా ఎంత బాగుందో చూడు కొంగ, దగ్గరికెడదాం కృష్ణ దగ్గరికెడదాం కృష్ణ అన్నారు. కృష్ణుడికి తెలిసి వచ్చిన కొంగ ఎవరో, అందుకని పాపం ఆయన ఓహో సరేలే దానికి ఆయుర్దాయం ముడిపోయింది అనుకుని దగ్గరికి వెళ్ళారు. అది అందరినీ విడిచిపెట్టి
చెంచువు దీటిపక్షముల జల్లున విచ్చి కుప్పించి నభంబుపై కగసి భీషణ రోషణ వక్త్రుడై విజృంభించి గరు సమీరమున భిన్నములై తరులోలికూలగా మించి బకాసురుండు డిచిపట్టెను సహిష్ణుని చిన్ని కృష్ణుని అన్నారు. అది తన రెక్కలు విప్పి పెద్ద జంఛామారుతాన్ని సృష్టించి ఆకాశంలో ఒక్కసారి ఎగిరేటప్పటికి చెట్ల కొమ్మలన్నీ విరిగి పడిపోయి అది ఎగురుతూ వచ్చి కృష్ణ పరమాత్మని తన యొక్క ముక్కు చంపుటములలో ఇరికించుకుని ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఆయన్ని మింగుదామని ఆ ముక్కులో పెట్టుకుని ఈ చంపుటములలో ఇరికించుకుని తినేటటువంటి లక్షణం చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, బల్లి గోడ మీద ఉండి పట్టుకుంటుంది, దానికి చేతులు ఉండవు. చేత్తో మనకైతే యాపిల్ పండు ముక్కు ఇలా నోట్లో పెద్దది పెట్టుకుంటే ఒకవేళ జారిపోతుంటే ఇలా నోట్లోకి తోసుకుంటాం. బల్లి నిజంగా నాకు దాన్ని చూస్తుంటే గోడ మీద ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఇలా ఉన్న గోడ మీద అది ఎలా పడుకుంటుందో, ఇలా కాళ్ళతో పడుకుంటుంది. పడుకుని అక్కడ ఇంత పెద్ద పురుగు వచ్చి వాలుతుంది. ఏమీ తెలియని దానిలో ఇలా దగ్గర దగ్గరికి వెళ్ళి ఆ పురుగు గమనించుకోకుండా అది మన్నేం చేస్తుందిలే అని అదేది ఝాసలో ఉంటే ఆఖరణ ఒక్క ఎగురు ఎగిరి వెళ్ళి పట్టుకుంటుంది. పట్టుకుంటే అది ఇలా ఉంటుంది, అది వదలదు, ఇలా తిప్పుతుంది, కింద పడిపోతుంది. అది అలా పట్టుకుని కొంచెం నీరసించిపోతుండగా నోరు విప్పి అలా అలా లోపలికి తీసుకుంటుంది. తీసుకుని మొత్తానికి ఎప్పుడు నవ్వులుతుందో ఎప్పుడు లాగేస్తుందో క్రమక్రమంగా శరీరం ఆ బల్లి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చిట్ట చివరిన అలా రెక్కలు కొట్టుకుంటూనే వింటుంటుంది, ఆ బల్లి అలా మింగేస్తుంది. ఇంత బల్లి గోడ మీద ఉన్న బల్లి, మనింట్లోనే ఉన్న బల్లి, మనింట్లో పురుగునే ఏమీ కాకుండా తినేస్తుంటుంది. కాళ్ళక్కర్లా, చేతులక్కర్లా, నోట్లో తోసుకోక్కర్లా, వెక్కిళ్ళురో, మంచినీళ్ళు తాగదు, ఎన్ని పురుగులైనా అలా తింటుంటుంది. అసలు ఇది బల్లె బల్లి వెనకాతల మృత్యురూపంగా ఉండి పరమాత్మ గృహస్థులకిచ్చే సందేశమా, అందుకని ఇళ్లల్లో బలులొస్తాయా అని నాకు అది ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఇలా తినేయగలనడానికి ఎవ్వరూ నడవలేని గోడ మీద అది నడుస్తుందా అని నాకు ఆ బల్లిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనేక భావాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి. అలా ఈ దిక్కుమల కొంగ కృష్ణ పరమాత్మని చంపుటాల్లో పట్టుకుంది, పట్టుకుని ఆయన్ని ఇరికించుకుని మింగాలి, అందుకని ఆ చంపుటాలు ఎత్తి ఆయన్ని లోపలికి తోసుకుంటోంది. తోసుకుంటుంటే ఆయన ఒక్కసారి అగ్నిహోత్రంలా అయిపోయారు. అగ్నిహోత్రంలా అయిపోవడం ఏమిటి, సాక్షాత్తుగా ఆయన అగ్నిహోత్ర స్వరూపం. ఆయన అయ్యేటప్పటికీ దానికి మంట పెట్టింది, ఏదో మంచి పదార్థం అనుకుని ఇంటికి వెళ్ళగానే ఎంతో సంతోషంగా గబగబా కూర అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకోగానే మిరపకాయ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది వాడి కర్మ? చిన్నతనంలో ఇంట్లో పితృకార్యం అవుతుంటే మా వాళ్ళు నువ్వు పెద్ద కొడుకు కదరా, అందుకని నువ్వు 1 గంట వరకు ఏం తినకూడదు, నువ్వు తినకనేవారు. మనకు తెలియదు చిన్నతనం, అందుకని ఏదైనా కనపడితే తినేద్దామని చూస్తుండేవాడిని. ఓ రోజున మా అమ్మగారు పితృకార్యానికి వంట చేస్తూ ఇంగు ముక్క ఒకటి అక్కడ పెట్టారు పెద్దది, పెడితే బెల్లం ముక్కలా కనపడింది నాకు. అమ్మకి తెలియకుండా బెల్లం ముక్క తినేస్తే మాత్రం అమ్మ కనిపెడుతుంది ఏమిట్లే అనుకుని గబగబా వెళ్లి ఆ ఆత్రుతలో అది బెల్లమో ఇంగువో చూడకుండా నోట్లో వేసుకుని నవిలేశాను. నవిలేసిన తర్వాత తెలిసింది ఇది ఇంగు అని ఉమ్మేశాను. కానీ మా అమ్మగారు ఇక్కడ ఇంగువ ముక్క ఏదిరా అని అడిగారు. అడిగితే నాకేం తెలుసమ్మా అన్నాను. కానీ ఇంగువ తిన్న నోరు సాక్ష్యం చెప్పకుండా ఉంటుందా, 15 రోజులు పోయినా దిక్కుమాల మాసం వచ్చేస్తూనే ఉంటుందా. అందుకని బెల్లం తినబో ఇంగు తిని దొరికిపోయాను. అలా అగ్నిహోత్రాన్ని నోట్లో పెట్టుకుంటే అది ఉంటుందా, ఉమ్మేయాలి దాన్ని. అందుకని వాడు దాన్ని ఇరికించుకోలేక బయటికి విడిచిపెట్టాడు. విడిచిపెడితే కృష్ణ పరమాత్మ బయట పడితే మళ్లీ పట్టుకోవాలన్నా చంపుటములతో కొడుతున్నాడు ఆయన. ఆయన చూశారు కృష్ణుడి తోడిదే గోపాల బాలుల జీవితం, ఇది ఆయన చూస్తూ ఉంటారు. మాకు భగవంతుడే కావాలని ఏడిచిన వాడికి భగవంతుడు దక్కుతాడు. అమ్మో కృష్ణుడిని కొంగ తినేస్తోందని వీళ్ళు పరిగెత్తిపోయి ఉంటే ఇంకా తర్వాత కృష్ణుడు వాళ్ళు కనబడి ఉండేవాడు కాదు బహుశా. మాకు కృష్ణుడు లేడని వాళ్ళు పరిగెత్తకుండా ఏడుస్తున్నారు, మాకు కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, కృష్ణుడు కావాలి, ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాలిన కొంగ, దీని దగ్గరికి మేము కృష్ణుడిని పంపించామని. వాళ్ళకి తనకి తాను దక్కించుకోవడం కోసం దాని 2 చంపుటములు పట్టుకున్నారు, పట్టుకుని చీల్చేశారు, చచ్చిపోయింది ఆ కొంగ. ఇది లీల. దీన్ని చెప్తోంది ఇవాళ అమ్మవారు. ఎందుకు ప్రత్యేకించి ఈ బకుని యొక్క వృత్తాంతాన్ని ఇవాళ గోదాదేవి చెప్పడం అంటే, అల్లటి కండువా వేసుకుని ఎంతో సత్వగుణంతో నిజంగా ఆయన ఎంత మంచివాడండి, ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తే ఉన్న పాపాలు పోతాయన్నట్లు కనపడుతూ ఉంటాడు, లోపల భావాలన్నీ వేరొక రకంగా ఉంటాయి. దీనికి మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వం నాలాంటి పండితుడు ఒకడు ప్రవచనం చేస్తున్నాడు. ప్రవచనం చేస్తుంటే అక్కడ ఉన్న కార్యకర్తలు వచ్చి అన్నారు, మహానుభావ మీరు చాలా బాగా ప్రవచనం చేస్తారు, మహాపండితులు అంటే నాలాంటి వాడిని అనకూడదు, నేను అలా చేయలేను కదా, ఒక ప్రాజ్ఞుడు
చేస్తుంటే వచ్చి అయ్యా మీరు చాలా బాగా ప్రవచనం చేస్తారు, కానీ ఇదిగో ఏమీ చేత కాని వాడు ఉన్నాడు కోటేశ్వరరావు అని, వీడితో కూడా ఇవాళ ఒక్క 10 నిమిషాలు మాట్లాడిద్దాం అనుకుంటున్నాం. మీ వంటి మహాపండితులు కూర్చున్న చోట వాడు కూర్చోవడం మంచిది కాదనుకోండి, అయినా వాడిని ఎంకరేజ్ చేయడానికి ఒక 10 నిమిషాలు మాట్లాడిద్దాం అనుకుంటున్నాం, మీరు అనుమతిస్తే అన్నారు. అంటే ఆయన అన్నాడు, తప్పకుండానయ్యా, దానికే ఉంది, 10 నిమిషాలు కాకపోతే అరగంట మాట్లాడమనండి. నన్ను చూసి మీరు అలా ఎప్పుడు అనుమతి అడగకండి. నాకు 3 లక్షణాలు ఉన్నాయి. నేను నన్ను నేను పొగుడుకోవడం నాకు ఇష్టం ఉండదు, ఇంకోళ్ళని నిందించడము నాకు ఇష్టం ఉండదు, నేను ఒకటి ఆశించి చెప్పుకోను, ఏదో ఎంత దొరికితే దాంతోనే తృప్తి పడను. ఈ 3 లక్షణాలు నాకున్నాయి. అందుకని ఒకరిని నిందించేవాడిని కాను. వాడు బాగా చెప్పగలడా చెప్పలేడా నేను చూడను. వాడు ఏదో భగవత్కథ చెప్తాడు వాడు పాపం చెప్పనివ్వండి అన్నారు. సరే వాడు వచ్చాడు, ఓ 10 నిమిషాలు భగవత్కథ చెప్పాడు, అయిపోయింది. కార్యకర్తలు వచ్చి ఇద్దరికి తామలపాకుల్లో 216లు పెట్టి ఆయనకి ఈయనకి తాంబూలం ఇచ్చారు. ఇస్తే ఈయన్ని మైక్ ఇచ్చి, అయ్యా ఇవాళతో ఉపన్యాసాలు అయిపోయాయి కదా, ఓ మాట చెప్పండి అన్నారు. మైక్ ఆన్ చేసిందని చూసుకోక ఆ ముఖ్య కార్యకర్తని పిలిచి ఈయన అన్నాడు, ఏమయ్యా ఇంత మహాపండితుణ్ణి నాకు, ఈ తత్తు కొడుక్కి, ఇద్దరికీ 116లే అన్నాడు. ఏమైంది, ఆయన ముందు 3 చెప్పినది ఏమిటి, నన్ను నేను పొగుడుకోను, నాలాంటి మహాపండితుడికి, ఇంకోళ్ళని నిందించను, ఈ తత్తు కొడుక్కి నాకు ద్రవ్యం మీద అభిలాష లేదు, 116లే. ఆ ఒక్క వాక్యంలో 3 పోలా. అందుకని దంభాసురుడు అంటే ఎక్కడో ఉండడు ఇక్కడ ఉంటాడు. పైకి తెల్లటి బట్టలు, ప్రవచనం అల్లరి, అబ్బో ఈయనకి ఎంత వైరాగ్యం అన్నట్లుంటారు. కానీ లోపల మాత్రం అసలు మీ అందరికన్నా పెద్ద ఆశ అంతా ఇక్కడ ఉంటుంది. అందరికన్నా ఎక్కువ కామక్రోధ లోభ మదమోత్సర్యములతో ఏడుస్తున్న వాడిని కనుక వాటిని సంహరించుకోవడానికి మీరు వింటే చాలు, నేను చెప్పుకుంటే కనతరగదు, అందుకని ఇక్కడ కూర్చోడం. అందుకని అదిగో అటువంటి దంభం ఉందే, ఆ దంభాన్ని మనం పోగొట్టుకుందామంటే పోగొట్టుకోలేము. దాన్ని అది ఎప్పుడు పోతుందంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకుంటే ఆయన తీసేస్తారు ఆ దంభాన్ని. అదే కొంగని సంహరించడం. ఆ దంభం పోతే ఉన్నవాడు ఉన్నట్టుగా రుజువర్తనతో భగవానుడి ముందు నిలబడతాడు. అందుకని ఆ దంభం మనంతట మనం పోగొట్టుకుందామంటే పోగొట్టుకోలేము. లోపల ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడదాం, ఇది పోదు. అందుకని మనం ఏం చేద్దాం, ఆ బకాసురుణ్ణి సంహరించినటువంటి కృష్ణనామాన్ని కీర్తిద్దాం, ఇది పోతే తప్ప మనకి భగవంతుడు దొరకడు అని ఇవాళ ఆనామని చెప్పించింది అమ్మ. చెప్పించి ఆ దక్షిణ దిక్కున ఉండేటటువంటి 10 తలలు కలిగినటువంటి క్రూరాత్ముడైన రావణాసురుడి తలలు గిల్లినటువంటి రామచంద్రమూర్తి నామాన్ని గానం చేద్దాం. 10 తలలు గిల్లేసేట రాముడు. 10 తలలు గిల్లేయడం అంటే ఏమిటి దాని అర్థం, పిల్లలు ఆడుకుంటూ 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 ఉంటారు, ఆడుకుంటూ అక్కడ ఏదో మొగ్గలేస్తాయి. పాపం యజమాని ఎప్పటి నుంచో ఆశ పెట్టుకుంటే అమ్మాయ మొగ్గేసింది మొగ్గేసింది మొక్క మొగ్గేసింది అని గురిసిపోతుంటాడు. వీడు ఆడుతూ ఆడుతూ నిష్కారణంగా వెళ్ళి ఇలా గిల్లేస్తాడు, మొగ్గదైపోతుంది. మొగ్గ గిల్లేయడానికి పెద్ద బలం కావాలా, మొగ్గ గిల్లడానికి బలం అక్కర్లేదు. కానీ అలా రామచంద్రమూర్తి రావణాసురుడి 10 తలలు గిల్లేశారు. అలా గిల్లేశాడయ్యా అటువంటి రాముణ్ణి కీర్తిద్దాం అన్నారు మనకి. కానీ ఆవిడ చెప్పడం అంటే అంత తేలిగ్గా చెప్పింది, కానీ నిజంగా అంత తేలిగ్గా గిల్లేశారా రాముడు? రావణాసురుడి చేత సీతమ్మ తల్లి అపహరింపబడినదనేటటువంటి వార్త హనుమ ద్వారా తెలుసుకున్నటువంటి రామచంద్రమూర్తి, లేదా అశోకవనంలో సీతమ్మ ఉన్నది అన్న సాక్ష్యం దొరికిన తరువాత అక్కడ సముద్రం మీద సేతువు కట్టి ఇన్ని కోట్ల వానరములను తీసుకుని 100 యోజనముల సముద్రమును దాటి అంత సైన్యాన్ని సంహరించి రావణాసురుడితో యుద్ధం చేస్తుండగా అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే అన్నంత యుద్ధం జరిగితే వాడేమంత తేలిగ్గా చచ్చిపోలేదే. ప్రతిఘటించి నిలబడి యుద్ధం చేస్తే చిట్ట చివరికి రావణుణ్ణి సంహరించారు. మరి 10 తలలు గిల్లేసిన రాముడు అంటుంది ఏమిటి ఇవాళ గోదాదేవి? అంటే రాముడు అంతటి శక్తివంతుడే, కానీ ఆ శక్తిని ప్రదర్శించకపోవడం రాముడి ఔదార్యం. ఆయన శక్తి లేక సంహరించకుండా ఉండలేదు. మీకు ఇందాకటి పాశ్చరం చెప్తూ ఒక మాట చెప్పాను, రావణాసురుడు మారుతాడేమోనన్న ఉద్దేశ్యంతో మాత్రమే వేచి చూశారు. అందుకే హనుమ రాయబారం చెప్తూ ఒక మాట చెప్తారు, రాముడి గురి యొక్క పౌరుష ప్రతాపాలు చెప్తూ ఆయన అంటారు, ఆ రామచంద్రమూర్తి ఎంతటి శక్తి కలిగిన వారంటే చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచి వలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసి
అని నిన్ను చెరగొన్న అర్జునపురిగొన్న పరశురాముని ఆజి భంగపరచి కడలియొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ గాత హతులు కాక బ్రతుకగలరే అంటారు. ఆయన ఎంతటి శక్తివంతులంటే హనుమ చెప్పారు రావణాసురుడికి, ఒరే నువ్వేమిట్రా రామచంద్రమూర్తితో యుద్ధం చేయడమేమిట్రా, చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వహించి నువ్వు నాంతటి వాణ్ణి నేనని ఆ రామ పరమశివుడు ఉన్నటువంటి కైలాస పర్వతాన్ని కదిపేశావు ఒకనాడు నీ చేతులతో. కదుపుతుంటే ఎవరురా 10 తలల పురుగు కైలాసాన్ని కదుపుతున్నాడని పరమశివుడు ఆ రోజున తన కాలి బొటన వేలుతో కైలాసాన్ని ఇలా నొక్కారు. నొక్కితే ఆ పర్వతం కింద నీ చేతులు ఉండిపోయి, ఉండిపోతే బయటికి రాలేక ఆనాడు కూర్చుని సమయం వృధా ఎందుకని ఘనా జటా చెప్పుకున్నావు. పరమశివుడి మీద స్తోత్రం చేశావు, జటాటవీ గలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం ఠమఠమ నినాద వడ్డవర్మయం చకార చండ తాండవ తనోతున శివ శివం అని స్తోత్రం చేశాడు ఆ రోజున. అలాంటి వాడివి ఇవాళ ఆ రామచంద్రమూర్తితో యుద్ధానికి ఎడతావా? ఆ పరమశివుని యొక్క విల్లుని విరిచిన వాడు రామచంద్రమూర్తి. అందుకని చరణాగ్రమునని భుజాదర్పమడచిన ధూర్జటి విలు లీల తృంచి వహించే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలిని ఒక్కమ్మున కులవేసి ఆ వాలి 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసేవాడు. ఒక రోజున రావణాసురుడి వెళ్లి సంధ్యావందనం చేసుకుంటున్న వాలి తోక దగ్గర చేరి అల్లరి చేస్తుంటే ఎవడరా 10 తలల పురుగు సంధ్యావందనం చేశాక చూద్దామని తోకకి చుట్టి 4 సముద్రాల్లోనూ ముంచి వాడు అర్ఘ్యమిస్తుండేవాడు. ఇప్పుడు ఊపిరాడక కొట్టుకుంటుంటే మళ్లీ ఒకసారి పైకి తీసి వీడిని పట్టుకుని 4 సముద్రాల్లోనూ తిప్పి ఆఖరణ పట్టుకెళ్లి తన అంతఃపురంలో కూర్చుని తార ఇచ్చిన గ్లాసుడు పాలు తాగిన తర్వాత పట్టుకున్న పురుగుని తోకతో ఇలా అని కిందపారేస్తే వీడు 10 తలగలతో అమ్మయ్యా బతికానని పడితే ఎవర్రాను పురుగా అన్నాడు. అంటే అమ్మ బాబోయ్ బుద్ధి తక్కువై నీ దగ్గరికి వచ్చాను ఇంకెప్పుడు రానని ప్రతిజ్ఞ చేశావు. అలాంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు రాముడు. ఏమనుకుంటున్నావు? వాలిని ఒక్కమ్మున కూల వేసి అని నిన్ను చెరగొన్న అర్జున పరిగొన్న పరశురాముని ఆజి భంగపరచి. పరశురాముడి సంగతి నీకు తెలుసు కదా, ఆ పరశురాముడు ఏకార్త వీర్యార్జునుడి యొక్క 10,000 చేతులు తన గండ్రగొడ్డలితో నరికేశాడో ఆ కార్త వీర్యార్జునుణ్ణి నిగ్రహించిన పరశురాముణ్ణి నిగ్రహించినవాడు రాముడు. పరశురాముని యాజి భంగపరచి కడలియొక్కట కరదూషణాదుల 14,000 బరి సమరి కరదూషణాదులు 14,000 మంది ఒక పక్క, రాముడొక్కడు ఒక పక్క. ఎప్పుడు యుద్ధం చేశాడో తెలియదు, 14,000 మందిని సంహరించాడు. కరదూషణాదుల 14,000 బరి సమరి అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే? అటువంటి రాముణ్ణి ఎదురు తిరిగి బ్రహ్మా స్వయంభూ చతురారనోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా రుద్రో త్రినేత్ర త్రిపురాంతకోవా త్రతున్న శక్త ఎది రామవధ్యం, ఆ రాముణ్ణి ఎదురొడ్డి నిలబడలేరు. అటువంటి రాముడే వచ్చి కోదండాన్ని చేతిలో పట్టుకుని బాణాన్ని తీసి సంధించి విడిచిపెడితే లంక మీదకి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంటికంట కనకంట పురాంతక శైలచాలను దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములు. ఆ బంగారు బాణములలోంచెచ్చిన అగ్నిహోత్రానికి నీ లంక కాలిపోతుంది రావణ. అటువంటి రాముడితో నీకు యుద్ధమా అని అడిగారు హనుమ. అంతటి పౌరుష పరాక్రమములు ఉన్నవారే, ఆయన 10 తలలు గిల్లివేసిన వారే, మరి ఎందుకు ఉపేక్షించారు? వాడు మారుతాడేమో అని అవకాశం ఇచ్చారు. అందుకని అంతటి సుగుణాభిరాముడు అంతటి శౌర్యమూర్తి ఆ రాముడు మన అండదండగా ఉండగా మనకేం భయం? అందుకని ఆ రాముడి నామాన్ని కీర్తిద్దాం. ఆ రాముడి నామాన్ని కీర్తించి మేము వెడుతుంటే నేత్ర సౌందర్యమును కలిగినటువంటి ఓ గోపిక, ఎటువంటి నేత్ర సౌందర్యంట, తామర పువ్వులో గండు తుమ్మిద ఉండిపోతే ఆ తామర పువ్వు ఎలా ఉంటుందో అటువంటి కన్నులు కలిగినటువంటి గోపికట, బెదిరిపోయినటువంటి లేడి చూపులు ఎలా ఉంటాయో అటువంటి చూపులు కలిగినటువంటి గోపికట. అంటే మహాభక్తులకి ఉండవలసినటువంటి లక్షణములు 3 అంటారు. అవి బాల్యము మౌనము తపస్సు. ఈ 3 తుమ్మెద పువ్వులలో ఉండేటటువంటి మకరందాన్ని తీసుకోవడం కోసమని జమ్మని నాదం చేస్తూ తిరుగుతుంది, పువ్వు మీదకొచ్చి వాలుతుంది. వచ్చిన తరువాత మకరందాన్ని తాగడంలో తుమ్మెదకున్నంత గొప్పతనం ఇంకెవ్వరికీ లేదు.
ఎక్కడో పువ్వు లోపల ఉండేటటువంటి కేసరముల యొక్క అడుగు భాగంలో ఉండేటటువంటి ఒక్క చుక్క మకరందాన్ని తాను స్వీకరించడం కోసమని ఇలా ముట్టుకుంటే నలిగిపోయేటటువంటి ఆ పరమ సుకుమారమైనటువంటి పువ్వు రేఖల మీద ఆరు కాళ్లతో తాను నిలబడి తన వాడి అయిన తొండాన్ని ఆ పుష్పము యొక్క గుండెల లోపలికి గుచ్చి ఆ లోపల ఉన్న చుక్క మకరందాన్ని తాను తాగి పువ్వుకి ఇంత అపకారం జరగకుండా తుమ్మెద వాలడమే ప్రయోజనమని పువ్వు మురిసిపోయేటట్టుగా తుమ్మెద లేచి ఎగిరిపోతుంది. ఆ మకరందాన్ని పానం చెయ్యడానికి వచ్చినంతసేపు చప్పుడు మకరందాన్ని పానం చేసేటప్పుడు నిశ్శబ్దంగా తొండాన్ని గుచ్చి ఆ మకరందాన్ని తీసుకుంటుంది. అలా భగవంతుని యొక్క పాదారవిందములు చేరుకునేటంతటి వరకు ఎప్పుడు చేరుతాను ఎప్పుడు చేరుతాను ఎప్పుడు చేరుతానని తాపత్రయం. తీరా చేరిపోయిన తరువాత నిశ్శబ్దంగా ఆ అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినత గుణశీల మాటలు వేయునేలా అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదారవిందముల నుంచి స్రవించేటటువంటి మందార మకరంద పానమును తాగి మత్తెక్కి వ్రాలిపోయినటువంటి నోటి వెంట మాట ఎక్కడి నుంచొస్తుందన్నట్టుగా మత్తెక్కి పడిపోయినటువంటి హృదయము కలిగినటువంటి భాగవత స్థితి కలిగిన గోపిక అని పిలవడం ఆ తుమ్మెద యొక్క ఆ తామర పువ్వు లాంటి కన్ను దానిలో గండుతుమ్మెదంటే. అటువంటి తామర పువ్వు అది బురదలో పుడుతుంది, సూర్యుణ్ణి చూస్తుంది. తాను ఉన్నది బురదలో కాని చూసేది సూర్యుణ్ణి. సూర్యకిరణముల చేత వికసిస్తుంది. సూర్యుడు వెళ్ళిపోతే తాను వాడిపోతుంది. ఇదే తాను బురద వంటి సంసారములో ఉన్నప్పటికీ సర్వకాలముల యందు భగవానుణ్ణే చూడటం, ఎప్పుడు భగవంతుడితోటే కలిసి ఉండడం, భగవంతుడి నుంచి చిన్న ఎడబాటు కలిగితే తట్టుకోలేక తన స్వరూపమే పడిపోయేటటువంటి స్థితిని పొందడం, ఇది మహాభక్తుల యొక్క లక్షణం. మూడవది ఇది తపస్సు, అజ్ఞానము, మౌనము. ఇందులో తనని తాను రక్షించుకోవడం కాదు, తను వేరొకరి చేత రక్షింపబడాలి. బాల్యం, బాల్యంలో శిశువు తనని తాను రక్షించుకోదు. ఎప్పుడు వాళ్ళకొక్కటే లక్షణం ఏమిటి, మలమూత్రంబులతో మహాభయముతో మాతృత్వనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింత లేక చెడితన్ కామ్యార్థినై శంకర అంటారు. అలా తనిన్ని తనని తాను రక్షించుకోలేని స్థితిలో ఉండే అమ్మా అని పిలిస్తే అమ్మ వచ్చి రక్షిస్తే రక్షింపబడేటటువంటి వాడిలా తన రక్షణ యందు తన కర్తృత్వమును ఉంచుకోక పరమేశ్వరుడి చేత రక్షింపబడాలనేటటువంటి పూనిక కలిగినటువంటి మహాభక్తుల యొక్క స్థితి బెదిరినటువంటి లేడీ యొక్క చూపు. అదే భగవంతుడితోటి నిత్య సంశ్లేషమును అపేక్షించేటటువంటి సూర్యుని యొక్క కిరణముల చేత పోషింపబడి వికసించేటటువంటి తామర పువ్వు. ఉండేది పంకము వంటి సంసారములో అనుబంధము భగవానుడితో. ఇది మహాభక్తుల యొక్క లక్షణం. అందుకని అటువంటి కంటి సౌందర్యము కలిగిన దానా ఈ నేత్ర సౌందర్యమునకు వశుడవుతాట పరమాత్మ. అటువంటి సౌందర్యమున్నదానా, నిజంగా కూడా అంతేనండి. ఈ సంసారములో ఉంటూనే భగవంతుణ్ణి కట్టి తెచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. ఒకే రామచంద్రమూర్తిని వైకుంఠం నుంచి దింపారు దశరథ మహారాజు గారు. దశరథ మహారాజు గారు ఏం అమాయకుడు కాడు, మహాభక్తుడు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. దశరథ మహారాజు గారి కడుపునే రామచంద్రమూర్తి ఎందుకు పుట్టారు అన్న విషయం మీద ఏకంగా ఒక పుస్తకం రాశారు మహానుభావుడు. ఎన్ని విచిత్రమైనటువంటి విషయాలు ప్రస్తావన చేశారు అందులో. బాలకాండలో రామచంద్రమూర్తి వచ్చి చెప్పుకున్నారు, పితరం రోచయామాస తథా దశరథ నృపం, నీకు నేను కొడుకునై పుట్టాలని కోరిక కలిగి పుడుతున్నానన్నారు. అందుకని ఆ దశరథ మహారాజు గారు వైకుంఠం లో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని తన కుమారుడిగా పొందారు. ఒక జనక మహారాజు గారు తన యొక్క భక్తి ప్రపత్తితో తన జ్ఞాన నిష్టతో సీతమ్మ తల్లిని అయోనిజని అమ్మవారిని త్రైలోక్యమాతని తన కుమార్తెగా పొంది జనక మహారాజు గారి కూతురు జానకి అన్న పేరుతో ఆవిడ్ని పిలిస్తే తాను సార్థకత పొందారు. ఎంతమంది పొందారు అటువంటి అదృష్టాన్ని? జనక మహారాజు గారు ఎవ్వరూ పొందనటువంటి గొప్ప అదృష్టాన్ని పొందారు. ఆయనకి త్రైలోక్య జనని శ్రీమహాలక్ష్మి కూతురై పుట్టింది. ఆ కూతురి చెయ్యి ఆయన తన చేత్తో పట్టుకుని ఇయం సీత మమ సుత అన్నారట. అంటే సీతమ్మ తల్లి చెయ్యి ఆ జనక మహారాజు గారు పట్టుకుని రామచంద్రమూర్తి వంక చూసేసరికి సీతమ్మ తల్లి ఇలా వస్తే రాముడికి అసలు కనపడలేదట సీతమ్మ ఎక్కడుందో. ఎందుకనంటే అంత దివ్య కాంతిపుంజంలా ఉంది అమ్మవారు. ఆవిడ మెరుపు తీగ లాంటిది కదా, నీలతో మధ్యస్థా విద్యుల్లేకే భువాస్వర, అటువంటి మెరుపు మిరిస్తే కందులు కనబడతాయా?
రాముడంతటి వాడికి ఎక్కడుందో కనపడలేదట అమ్మవారు. ఇప్పుడు జనకుడు ఎంతో ఆనందంగా చూపించట, ఇయం సీత, ఇదిగో ఈమె సీత ఇక్కడుందని. మమ సుత, నా కూతురు ముందు. ఎందుకని, నీ భార్యగా ఉండడానికి నా కూతురుగా వచ్చింది, జనకుడికి కూతురుని అనిపించుకోవడానికి జానకి అని పేరు పెట్టుకుంది తనకి తాను. ముందు సార్థకత పొందిన వాడిని నేను రామా, అందుకని ఇయం సీత మమ సుత సహధర్మచరీతమా, నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ఇవాళ ఈ మాట చెప్పి ఈ చెయ్యి నీ చేతిలో పెట్టడం నా అదృష్టం. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన, ఈ చేతిని తెచ్చి నీ చేతిలో పెట్టడం ఎంతమందికి దక్కే అదృష్టం అండి. బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమాచార్యులు వారు పొంగిపోతారు. ఆ పాదాలు బ్రహ్మగారు కడిగినందుకు పొంగిపోయారు. అలాంటిది సీతమ్మ తల్లి చెయ్యి పట్టి రాముడి చెయ్యి పట్టుకుని ఈ చెయ్యి తీసి ఆయన చేతిలో పెట్టి ఈ రెండు చేతుల్ని తన చేతులతో కలిపి పుచ్చుకుని ఇదిగో సీత ఇదిగో రాముడు, మీ ఇద్దరు సహధర్మచారిణి అయి సీతమ్మ నీతో ఉంటుంది, మీ ఇద్దరి చేతులు ఇలా కలుసుకుంటే ఎంతమంది దృష్టి తగులుతోందో ఆ చేతుల అందానికని ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన అని మంగళం పలికిన అదృష్టం జనక మహారాజు గారిది. అందుకని ఆ సీతమ్మని కూతురుగా పొందారు జనక మహారాజు గారు, ఆ రాముణ్ణి కొడుకుగా పొందారు దశరథ మహారాజు గారు. అటువంటి సీతారాములిద్దరిని విడతీశాననుకుని అటువంటి త్రైలోక్యమాతని అశోకవనంలో పెట్టి రాముడి చేత 10 తలలు తరిగించుకున్నాడు రావణాసురుడు. అందుచేత ఎవరు చేసినటువంటి కర్మ యొక్క ఫలితములు వారికి కనపడుతూ ఉంటాయి. అందుచేత ఎవరెవరు భక్తితో నిమగ్నమై ఉన్నారో అటువంటి వారు సంసారమనేటటువంటి పంకములో ఉన్నప్పటికీ భగవంతుణ్ణే తాను అనుభవిస్తూ ఉంటాడు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే దశరథ మహారాజు గారు రాముడు కొడుకుగా రావడం వల్ల చిట్ట చివర రామా రామా అంటూ ప్రాణం విడిచిపెట్టగలిగాడండి. అందుచేత అదిగో అటువంటి స్థితిని ఆ దశరథ మహారాజు గారు పొందారు. అలా ఆ తామర పువ్వుల పంకములో ఉండి ఎప్పుడూ సూర్యుణ్ణి చూస్తావు. ఇటువంటి నేత్ర సౌందర్యము కలిగిన దానా, నువ్వు లేచి బయటికి రావద్దు. అడిగో, శుక్రుడు అస్తమిస్తున్నాడు, గురుడు అస్తమిస్తున్నాడు, శుక్రుడు ఉదయిస్తున్నాడు. ఇవి 2 లక్షణములు చెప్తారు ఇందులో. శుక్రుడు అస్తమించడం అనేటటువంటిది, శుక్రుడు ఉదయించడం అనేటటువంటిది, గురుడు అస్తమించడం అనేటటువంటిది ఒక రకంగా చెడు, ఒక రకంగా మంచి. ఎందుచేత, శుక్రుడు ఉదయిస్తే దేహము మీద భ్రాంతి పోయి లోపల ఉండేటటువంటి ఆత్మకి సంబంధించినటువంటి అనుభూతి కలుగుతుంది. ఎందుకని, శుక్రుడికి మృత సంజీవని విద్య తెలుసు. చచ్చిన దానిని బ్రతికించడం వచ్చు. చచ్చిపోయేదేది శరీరం, ఎప్పుడూ బ్రతికుండేదేది ఆత్మ. ఆత్మకి మరణం లేదు. మరణము లేనటువంటి ఆత్మని చూపించి చచ్చిపోయేటటువంటి శరీరం లోపల ఉండగా చావులేని ఆత్మని దర్శనం చేయించగలిగినటువంటి మహాపురుషుడు శుక్రుడు. అందుకని ఆయన చనిపోయిన వారిని బ్రతికిస్తూ ఉండేవాడు. అందుకని శుక్రుడు ఉదయిస్తున్నాడు, కానీ మాకు ఈ జ్ఞానం నిలబడుతుందన్న ధైర్యం లేదు. ఈ సత్వగుణంలో ఈ జ్ఞానం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ వెళ్లిన గేదులు వెనక్కి వచ్చేస్తాయి, మళ్లీ రజస్సు తమస్సు వెనక్కి వస్తాయి. నిన్నటి పాశురంలో చెప్పింది కదండి అమ్మవారు, అది రాకముందే గురుడు ఉదయ గురుడు మళ్ళీ గురుడు అస్తమించాడు, కానీ అస్తమించాడని నమ్మకం ఏం లేదు. ఎందుకని, ఆ గురుడు చార్వాక మతాన్ని ప్రబోధించాడు. అందుకని మాకటువంటి అజ్ఞానం ఏర్పడక ముందే నువ్వు వచ్చి మమ్మల్ని నడిపించాలి. గురువు పక్కనుంటే అజ్ఞానం రాదు. ఎందుకని, గు అంటే అజ్ఞానమును, రు అంటే తొలగించగలిగినటువంటి వాడు. అందుకని నువ్వు లోపల అటువంటి స్థితిలో ఉన్న గోపికవు కనుక ఆ నేత్ర సౌందర్యముతో భగవంతుణ్ణి వశం చేసుకున్న దానివి కనుక నువ్వు బయటికి రావాలి. కాదు కాదు, గురుడు అస్తమించడం అంటే గురువు, గురుడు దేవతలకి గురువు, దేవతలకి గురువు కనుక జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుడు అస్తమించాడు అంటే మాకు సత్వగుణం పోతోంది, ఇంకా తెల్లవారిపోతోంది, కాబట్టి శుక్రుడు ఉదయిస్తున్నాడు అంటే రాక్షస గురువు కనుక మాకు అజ్ఞానం ప్రకోపం చెందుతోంది, లోపల రజస్సు తమస్సు వస్తున్నాయి. అందుకని నువ్వు తొందరగా బయటికి వచ్చి మమ్మల్ని రక్షించాలి. అదిగో చూడు, బయట పక్షులన్నీ కూతలు కూస్తున్నాయి. ఏమిటి పక్షులు? ఈ పక్షులే ఆచార్యులు, ఈ పక్షులే మహాపురుషులు. వాళ్ళ యొక్క మాటలు మా చెవులలో పడుతున్నాయి. వాళ్ళ మాటలు నీ చెవులలో పడద్దు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అటువంటి సత్సంగం, అటువంటి మహాపురుషుల మాటలు చెవిలిలో పడడమే ఆత్మకి ఉజ్జీవకము. అందుకని ఆ పక్షుల అరుపులు మా చెవుల్లో పడుతున్నాయి, నీ చెవులలో పడడం లేదా? నువ్వు లేచిరా, నువ్వు అత్యంత సుకుమారమైనటువంటి స్థితి కలిగినటువంటి గోపికవి. ఏమిటి సౌకుమార్యం? ఈ సౌకుమార్యం అంటే సుకుమారమైనటువంటి స్థితిని స్త్రీకి చెప్తారు.
ఈ సౌకుమార్యమునకుట పరిపూర్తి ఎప్పుడో తెలుసా అండి? ఈ సౌకుమార్యమునకు పరిపూర్తి తాను బిడ్డలతో కలిసి ఉన్నప్పుడు పూర్తి. అంటే ఇది బాహ్యమునందు కేవలం స్త్రీలకి చెప్పింది కాదు. అందుకని ఆడవాళ్లే గాజులు వేసుకోవాలి, ఆడవాళ్లే మంగళసూత్రాలు వేసుకోవాలి అని ఏదో పక్షపాతంతో శాస్త్రం ఏం చెప్పదు ఎవ్వరికి. మంగళసూత్రాలు వేసుకోవడం, గాజులు వేసుకోవడం బాహ్యమునందు స్త్రీలకి, ఆంతరమునందు పురుషులు కూడా వేసుకోవాలి. అంటే కనపడకుండా వేసుకోవాలండి, ఫుల్ హ్యాండ్ చొక్కా వేసుకునని కాదు, ఆంతరమునందుకు. ఈ చేతిని పరమాత్మ చేపట్టిన నాడు ఈ చేతికి అదృష్టం. ఈ కంఠంలో మూడు ముళ్ళు పడిన నాడు, అంటే ఈ కంఠంలో ఇక్కడుండగానే ఆత్మస్థితి తాను తెలుసుకుంటే ఆనాడు అవతల భర్తతోటి సంబంధం తెలియడం. ఇప్పటి వరకు కోటేశ్వరరావు గారు క్లర్క్ అనుకోండి, ఆఫీస్కి వెళ్ళేటప్పటికి కోటేశ్వరరావు మేనేజర్ అని ప్రమోషన్ ఆర్డర్ వచ్చింది టేబుల్ మీద. అందరూ వచ్చారు, షేక్ హ్యాండ్ ఇచ్చారు, వెళ్లి మేనేజర్ గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. ఇచ్చి ఆఫీసర్ కూర్చునే క్యాబిన్ లో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంకా ఒకసారి ఆఫీసర్ సీట్ లో కూర్చుండిపోయిన తర్వాత ఇంకా నేను క్లర్క్ లాగా ఇక్కడ నేను కూర్చోనండి, నాకేంటో బెంగగా ఉంది, పూర్వం కూర్చున్న గుమాస్తా కుర్చీలోనే కూర్చుంటానండి, నా ఫైళ్లు నేనే రాసుకుంటాను, బాబాయ్ సంతకాలు నేను పెట్టడం ఏమిటండి అండవు. ఒక్కసారి తాను మేనేజర్ అయితే ఇంకా క్లర్క్ అన్న విషయం పోతుందంతే. ఒక్కసారి మూడు ముళ్ళు పడిపోతే తాను అప్పటి వరకు కన్యనన్న విషయం పోతుందంతే. ఒక్కసారి తాను ఆత్మస్థితిని తెలుసుకోగలిగితే తాను అవిద్య చేత కప్పబడిన జీవస్వరూపం పోతుందంతే. అందుకని ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే ఆత్మ యొక్క స్థితి తెలుస్తుంది. అది తెలియడమే మంగళసూత్రం. అది ఒక్క ఆడవాళ్ళకే కాదు, బాహ్యమునందు సాధకులందరికీ ఉంటుంది. అందుకని పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. పరమేశ్వరుడు ఒక్కడే పతి, మిగిలిన వాళ్ళందరూ ఆయన్ని పొందుతున్నారు. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందడం ఆ గురుడు అస్తమించడం, శుక్రుడు ఉదయించడం, ఇది సౌకుమార్యం. ఈ సౌకుమార్యం భర్తతో పిల్లలతో కూడి ఉన్నప్పుడు పూర్తి. అంటే తాను ఆత్మస్థితిని అనుభవించి తన శిష్య ప్రశిష్యులకి తాను చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? లేకపోతే మీరు ఒక్కటి ఆలోచించండి, కొన్ని కోట్ల 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 మందిలో భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు కొన్ని వందల పదుల ఐదుల మీద ఉంటారు. నిజంగా కామ్యం లేకుండా కేవలం పరమేశ్వరుడి కోసమే పరమేశ్వర కైంకర్యం తెలిసి ఆయన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు, అలా ఉన్నవాళ్లలో అలా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిలో ఒక్కడు నన్ను తెలుసుకుంటున్నాడన్నారు. అలా తెలుసుకున్న వాళ్ళు ఒక శంకరాచార్యులు వారు తెలుసుకున్నారు, ఒక రామకృష్ణ పరమహంస తెలుసుకున్నారు, ఒక రామానుజాచార్యులు వారు తెలుసుకున్నారు, మరి వీళ్ళు ఒక రమణ మహర్షి తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న వాళ్ళు వాళ్లతో ఆ అదృష్టాన్ని ఆ ఆత్మానుభూతిని ఉంచేసుకోకుండా వాళ్ళు మళ్లీ పైకి మాట్లాడడం ఎందుకు? పరిపూర్తి ఎప్పుడంటే తాను అనుభవించిన దానిని చెప్పకపోతే పాపం వీళ్ళకి ఎవరు చెప్తారు, వీళ్ళని ఎలా ఉద్ధరింపబడతారు? ఇది వాళ్ళ యొక్క ఔదార్యం. అందుకని ఆత్మస్థితి నుంచి దిగి శిష్యులని ఉజ్జీవింప చేయడానికి గురువు మాట్లాడతాడు. అలా మాట్లాడకుండా ఉండలేక మాట్లాడతాడు. నిండిపోయిన బింది తన కడుపులో నీటిని ఇంకా ఉంచుకోలేక అంచుల వింత నీరు కారిపోయినట్టు తాను అనుభవించిన భగవంతుని గుణముల చేత కలిగిన ఆనందాన్ని తన శిష్యులకి అందించకుండా ఉండలేక మాట్లాడిన మాటలు ఆ లోపల ఉన్న గోపిక వచ్చి మాట్లాడేటటువంటి మాటలు, అది పరిపూర్తి. అందుకని ఇవి మంచి రోజులు. దక్షిణాయనం తిరుప్పావై జరుగుతోంది. ఇన్నాళ్లకి భగవంతుణ్ణి పొందాలన్న పూనిక కలిగింది. మార్గశీర్ష స్నానం చేస్తున్నాం. ఇన్నాళ్లు అడ్డుపడిన పెద్దలు అడ్డు తప్పుకుని కృష్ణుడి చేతికి మన చేతిని అందించారు. లోపల ఉండేటటువంటి అరిషడ్వర్గములు కొంచెం వెనక్కి తగ్గాయి, సత్వగుణం ఉద్భుతమైంది. ఇటువంటి మంచి సమయంలో, మంచి సమయం అంటే ఇంకింతకన్నా మంచి సమయం ఏమిటి? అందుకని నువ్వు వచ్చి మాలో చేరి మమ్మల్ని ముందుకి నడిపించవద్దా అని ఆ లోపల ఉండేటటువంటి గోపికని పిలవడమే పిరియాళ్ళు వారిని మనసులో పెట్టుకుని ఆయన కేవలం తనకంటూ ఏ విధమైనటువంటి జ్ఞానముతో కూడిన అర్హత లేకపోయినా పుష్పకైంకర్యం చేస్తూ విశేషమైన భక్తితో ఆ శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమును పొంది ఆయనకి మంగళాశాసనమును పాడి పిరియాళ్ళవారి యొక్క స్థానముగా ఆళ్వారులలో పెద్దవారైనట్టుగా ఇక్కడి గోపిక కూడా తన ప్రయత్నం అనేటటువంటిది ఏదీ లేకుండా కేవలము ఉపాయము ఉపేయము కృష్ణుడే అని నమ్మి ఆ నమ్మికయే నేత్ర సౌందర్యముగా పొంది కృష్ణానుభవమును పొందుతున్నటువంటి ఓ గోపిక, నువ్వు లేచి బయటికొచ్చి
మాతో కలిసి ఈ వ్రతమునకు పరిపూర్ణత చేకూర్చవలసినది అని తల్లి ఆ పాశురములో ప్రార్థన చేసి ఉన్నది అని తెలియచేస్తూ రేపటి రోజున వేరొక పాశురాన్ని విజ్ఞాపన చేస్తాను. మంగళా శాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం.